acid one. Acid ఏం చేస్తుంది? It will corrode the container which contains the acid. ఏ పాత్రలో యాసిడ్ ఉంటుందో ఆ పాత్రని కరోడ్ చేసి మార్చుకుని అయితే తినేస్తుంది. ఆ పాత్రని తినేసి చిల్లులు పడి ఇట్లా చేసేస్తుంది. ఈ ద్వేషం అనేది యాసిడ్ వంటి యాసిడ్ రిఫ్లక్స్ అని ఎప్పుడైనా మీరు ఎదుగుతారా విన్నారా? యాసిడ్ రిఫ్లక్స్ మనం చేసిన భోజనాన్ని పచనం చేసింది యాసిడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ బిలీవ్ ఇట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది అక్కడ సీసాల్లో ఉంటుంటారు బాత్రూంలో చూస్ చేస్తారు అది హైడ్రోక్లోరిక్ యాసిడే అదే కడుపులో ఉంటుంది సల్ఫ్యూరిక్ యాసిడ్ కాదు హైడ్రోక్లోరిక్ యాసిడే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంటే వీడు ఎగిరిపోతాడు మిగలడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఈజ్ సమ్వాట్ బెటర్ డైల్యూట్ ఫార్మ్లో బాత్రూంలో ఉంటుంది అది యాసిడ్ రిఫ్లక్స్ అనే ఉంటుంది అంటే పొట్టలో ఉన్న యాసిడ్ పైకి వస్తుంది పైకి రాకుండా భగవంతుడు ఒక వాల్ ఒకటి పెట్టాడు లేదా ఒకదాని నుంచి మనం దానికి వెళ్తూ ఉంటాను వెళ్ళామనుకోకుండా మళ్ళీ వాపసు వస్తాను సో మళ్ళీ అక్కడ కొంచెం ఎనాటి మీద ఒక వెళ్తున్నాను ఓ వాల్ ఒకటి పెట్టాడు మరి వాల్ పెట్టేస్తే యాసిడ్ లోపల నుంచి పైకి రాదు నిజమే మరి తిన్న తిండి లోపలికి వెళ్ళాలి కదా అది వన్ వే వాల్ అంటే ఇటు నుంచి అటు ఎలా చేస్తుంది కానీ అటు నుంచి పైకి రాకుండా అడ్డుకోడు సో దట్ యాసిడ్ పొట్టలో పోవడం తప్ప ఈ కంట్రోల్లోకి రాకుండా ఈసోఫాగస్లోకి రాకుండా ఆ వాల్ కాకుండా మనం ప్రాణాయామం చేస్తూ ఉన్నట్లయితే ఎక్సర్సైజ్లో ప్రాణాయామం చేస్తూ ఉంటే ఆ వాల్ కండిషన్లో ఉంటుంది 60 వచ్చినా 70 వచ్చినా కానీ మనం ప్రాణాయామం చేయడం ఏమి చేయం దాంతో ఏమవుతుంది మనం ఆహార అలవాట్లు కూడా సరిగ్గా ఉండవు దాంతో ఏమవుతుంది ఆ వాల్ పనిచేయడం మానేస్తుంది అప్పుడు ఆ యాసిడ్ లోపల పచనం కోసం ఉత్పన్నమైన యాసిడ్ అది అవసరం యాసిడ్ సిస్టమ్కి అవసరం ఆ యాసిడ్ ఈ వాల్వ్ తెరిచున్న కారణంగా ఉపశం పైకి తరుగుతుంది లోపల ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ ఒక అంశం పైకి వస్తుంది పైకి వస్తే మీకు ఈసోఫాగస్ ఇలా పైకి ఉంటుంది కదా ఇక్కడ దాకా వచ్చేది ఇక్కడ దాకా వస్తుంది వచ్చినప్పుడు ఇక్కడ మంటలో దానికి హార్ట్ బర్న్ దానికి హార్ట్కి సంబంధం ఊరికే హార్ట్ దగ్గర ఉంది కాబట్టి హార్ట్ బర్న్ ఇది ఇంకొంచెం పైకి వస్తుంది పైకి వస్తే థ్రోట్ని ఆ వాయిస్ బాక్స్ని రాగా తయారు చేసుకుంటుంది వెరీ సాఫ్ట్ వెరీ సోల్గా బాగా తయారు దాంతో మాట కొద్దిగా మాట్లాడినా కూడా నొప్పి పుడుతుంది ఇది పెద్ద వయసులో ఆఫ్టర్ 60 వచ్చేటువంటి హెజర్డ్స్ ఈ పాఠాలు చెప్పే వాళ్ళకి ఈ హెజర్డ్ ఉంటుంది దీన్ని ప్రొఫెషనల్ హెజర్డ్ అని అంటారు దీనికి ఇంగ్లీష్లో ఒక ఎక్స్ప్రెషన్ క్లెర్జీ మ్యాన్స్ థ్రోట్ అని ఒక ఎక్స్ప్రెషన్ అంటే పెద్ద ఆయన అయిపోయాడు ఆయన ఆయన మాట్లాడి మాట్లాడి థ్రోట్ పాడైపోయింది మాట్లాడడం వల్ల పాడవడం కాదు ఆ యాసిడ్ పైకి వచ్చి పాడు ఈ దొరదైంది చెప్పాను ఆ యాసిడ్ అదే ఇప్పుడు ఈ ద్వేషం అనేది యాసిడ్ ఇది యాసిడ్ కడుపులో ఉన్న యాసిడ్ పైకి వస్తే ఏమవుతుంది హార్ట్ బర్న్ వస్తుంది థ్రోట్ బర్న్ వస్తుంది ఈ ద్వేషం అనేది మనస్సులో పెట్టుకున్న యాసిడ్ హృదయంలో పెట్టుకున్న యాసిడ్ ద్వేషం జ్వలనాత్మక చిత్తవృత్తి విశేష ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ థాట్ ఒక థాట్ రూపంగా ఉంటుంది ఒక థాట్ ప్యాటర్న్ మెంటల్ ప్యాటర్న్ ప్యాటర్న్ అంటే గట్టిగా ధారణ అది గట్టిగా ఉంటుంది అది ఆ థాట్ అది మళ్ళీ మళ్ళీ వస్తుంది సో అది ఒక మెంటల్ గ్రూవ్ అని కూడా అంటారు మనస్సులో ఒక చిన్న మార్క్ కింద పడిపోయి ఉంటుంది ఆ ద్వేషం అది ఒక యాసిడ్ని మీరు హృదయంలో పెట్టుకున్నట్టే అది మండుతూ ఉంటుంది వీటికి 2 మంటలు వన్ హార్ట్ బర్న్ డ్యూ టు యాసిడ్ రిఫ్లెక్స్ సెకండ్ హార్ట్ బర్న్ డ్యూ టు హెట్రెడ్ టువర్డ్స్ సంబడీ ఒకటి శారీరకము 2 మానసికము తప్పు కదా శారీరకం యూ కెనాట్ కలిసి ఏదో మందు మాకు వేసుకోవాలి కానీ మానసికమని కొన్ని గట్టిగా మానసికమైనటువంటి ద్వేషాన్ని ఉషుం గట్టి అది కూడా అంత తేలిక దాని గురించే మనం ఈ వ్యాఖ్యానం ఇంతలా శ్రమణం మననం నిధిధ్యాసం మనం నిధిధ్యాసం కూడా చెప్తాం ఇవాళ చేద్దాం నిధిధ్యాసం ఆ ద్వేషాన్ని పోగొట్టడం కోసం కాబట్టి హృదయంలో యాసిడ్ పెట్టుకోవడం మంచిదాది కాదు కానీ మీ దగ్గర ఏదైనా పాత్ర ఉంటే ఆ పాత్రలో యాసిడ్ దాచుకుంటే పాత్రలో దాచుకుంటానంటే యాసిడ్ పాత్రలో ఉన్నటువంటి పాత్రలు చిల్లు పెట్టుకుంటుంది అలాంటి తెలుగు కూపం చేయకూడదు కదా అలాగే ఎవడో పూర్వానికి నిప్పు జేబులో దాచుకున్నాడు నిప్పు జేబులో దాచుకున్నాడు జేబు కాలిపోయి ఒళ్ళు కాలిపోతుంది
ఈ ద్వేషం అనుకుంటుంది. ఒక మానసికమైన నిప్పుని హృదయంలో దాచిపెట్టుకుంటుంది. జ్వలనాత్మక చిత్తవృత్తి విశేష చాలా తప్పది, చాలా తెలివి తక్కువ. కాబట్టి ద్వేషాన్ని హృదయంలో కలిగి ఉండరాదు. ఈ ద్వేషాన్ని ఓ మహాత్ముడు ఎలా వర్ణించాడు, జైన మహాత్ముడు వర్ణించాడు. ఏమన్నాడంటే మీకు ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, ఇప్పుడు మీరేం చేస్తారంటే పక్కనే వాడి మీద కోపం వచ్చేసింది, ద్వేషము క్రోధము వచ్చేసింది, పక్కనే మండే బొగ్గులు ఉన్నాయి, బర్నింగ్ కోల్స్ ఉన్నాయి, దాంతో వీడికి కోపం వచ్చి ఆ కోల్స్ని చేతి నిండా తీసుకుని ఆ వాడిని వేసి కొడతాడు కోపంతో, ద్వేషము క్రోధము. అయితే వీడు ఎప్పుడైతే చేతిలోకి కోల్స్ని, బర్నింగ్ కోల్స్ని తీసుకుంటున్నాడో అప్పుడే వాడు గమనించి రెండు అడుగులు వెనక్కి వేస్తాడు. అప్పుడు వీడి విసిరిన కోల్స్ వాడికి చాలా ఇంతలే పడతాయి తప్ప వాడిని టచ్ కావాలి. కానీ ఈ లోపల ఏమైందంటే వీడి చెయ్యి పూర్తిగా కాలిపోయి వీడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాల్సి వచ్చింది. అది ద్వేషము అట్టిది. మీరు ఎవరిని ద్వేషిస్తారో వాడికి నష్టం కలగచ్చు కలగకపోవచ్చు, మీ ద్వేషం కారణంగా మీరు వాడికి నష్టాన్ని చేసే ప్రయత్నం చేసి మీరు సక్సీడ్ అయితే వాడికి నష్టం వస్తుంది, ఆ ద్వేషం కారణంగా మీరు నష్టం, మీ హృదయాన్ని కూడా మంట వచ్చేస్తుంది. కానీ వాడికి నష్టం కలుగకున్నా మీకు నష్టం కలిగి తీరు. కాబట్టి తెలివైన వాడు హృదయంలో ద్వేషాన్ని పెట్టుకోవాలి. తర్వాత మీరు హృదయంలో ద్వేషాన్ని పెట్టుకుంటే మీరు మంత్రం చదువు, ఓం నమో నారాయణ నమో భగవతే వాసుదేవాయ అని జపం చేస్తూ ఉంటారు. ద్వాదశాక్షర మహామంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుండగా మీకు శత్రువు గుర్తుకొస్తుంది. శత్రువు గుర్తుకొచ్చిన వెంటనే హృదయంలో ఆ మంత్రము వాసుదేవుని రూపంలో ఉండదు, శబ్దం కూడా ఉండదు. శబ్దం ఒకే నోట్లో ఉంది. నోటంటే టేప్ రికార్డ్ అన్నట్టు, టేప్ రికార్డ్ లాంటి సరి మాగుతూ ఉంటుంది. అలాగే నోటు టేప్ రికార్డ్ లాగా అది మాగుతూ ఉంటుంది. నోళ్ళలో వాసుదేవాయ అంటూ వేళ్ళు అవి ఫ్యాన్లాగా ఆ మాలను తిప్పుతూ ఉంటాయి. వేళ్ళు మాలను తిప్పుతాయి, నోరు మంత్రాన్ని మాగుతూ ఉంటుంది. మనస్సులో శత్రువు ఉంటాడు, శత్రువు యొక్క ఆకారం ఉంటుంది. జపం చేసేటువంటి సందర్భంలో దిస్ ఈజ్ ఎ మేజర్ కెలమిటీ, ఇట్స్ ఎ మేజర్ ఆబ్స్టకల్. మీరు దేవుడి మంత్రాన్ని జపం చేస్తూ మనస్సులో శత్రువుని భావన చేస్తూ ఉంటారు, శత్రువు యొక్క ఆకారం ఉంటుంది. మనస్సు ద్వేషాకారాన్ని శత్రు ఆకారాన్ని పొంది ఉంటుంది. కానీ మంత్రం మటుకు మనకు నోటితో చెప్తూ ఉంటారు, చూడండి ఎంత దోషము. కాబట్టి అటువంటి పొరపాటు చేయకూడదు. ద్వేషం అనేది ఉండరా, ద్వేషము చతుర్విధ పురుషార్థములకు విరోధి. ఉదాహరణకు ద్వేషము ధర్మ విరోధి, ధర్మానికి విరోధం. ఇప్పుడు మీరు హోమం చేస్తున్నారనుకోండి, హోమం ధర్మం, ఓం ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ నమః అని మంత్రం అంటారు, హోమం చేస్తారు. కానీ అదే టైంలో మీ మనస్సులో శత్రువు ఉంటాడు. అప్పుడు ఈ హోమము ఇంద్రుడు లేడుగా, మీ మనస్సులో ఇంద్రుడు లేడుగా, కాబట్టి ఈ హోమము వ్యర్థము. ఎందుకంటే అది ఇంద్రుడికి వెళ్ళదు, నిపుణ కోసమే నెయ్యి ఉంటుంది తప్ప ఇంద్రుడికి సమర్పించిన హవిస్సు అవ్వదు. ఎందుకంటే మీ మనస్సులో ఇంద్రుడు లేడుగా, ఇంద్రుడు తీసుకోడు వదిలేదు. మన గౌరవంలో ఉంటే ఇంద్రాయ స్వాహ అనేది తప్ప మన బలం లేదు వాళ్ళని తీసుకో. ఎందుకంటే మీకు మనస్సులో ప్రేమ లేకపోతే, మీ చూపుల్లో ప్రేమ లేకపోతే మీరు పిల్లవాడిని విద్యలో జాక్యులకు ఇస్తాను రారా అంటే మనం పరిశీలించి వద్దులేదా అనుకుంటాం. కాదు చిన్నపిల్లవాడు కూడా మీరు ప్రేమగా పిలవకపోతే రాదు, ఇంద్రుడు వస్తాడా. కాబట్టి మీ ధర్మము విరోధే, ధర్మానికి విరోధం. అలాగే శత్రు పరాజయార్థం దుర్గా పాఠం అహంకరిష్యే అని మీరు కనుక సంకల్పం చేసి దుర్గా పాఠం చేస్తే అది ఆ కర్మ అది పుణ్యము, పుణ్యము రాదు, దాని యొక్క పాపము వస్తుంది. శత్రు పరాజయం చేసేటువంటి ప్రతి కర్మ కూడా అది పూజాది కర్మ అయినా కూడా హోమాది కర్మ అయినా కూడా అది పాపాన్ని మూటగట్టి మా ఉపాయమే తప్ప దానివల్ల ఈశ్వరుడు సంతోషాన్ని పొందడు. కాబట్టి ద్వేషము ధర్మానికి విరోధి, ద్వేషము అర్థానికి విరోధి. వీళ్ళు ఏం చేస్తారంటే ద్వేషంతో కోర్టులో కేసు వేస్తారు. కోపాన్ని ఉండబట్టుకోక వీడికి నేను గుణపాఠం చెప్పాల్సిందే, ఎవరి వాడు గుణపాఠం ఈశ్వరుడు చెప్తాడు, మనం ఎందుకు చెప్తాం, మన మన చేతిలో లేదు అది, వాడు చేసింది తప్పే, వాడికి ఈశ్వరుడే గుణపాఠం చెప్తాడు.
అని శరణాగతి చేసి వదిలేయాలి. వీడు అలా ఉండాలి, ఆ ఉక్రోషాన్ని ఆపుకోలేక వెళ్ళి కోర్టులో కేసు వేస్తారు. మీరు లాయర్ దగ్గరికి వెళ్తే లాయర్ ఎలా చెప్తాడో తెలిసిన అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. అంటే వైకుంఠం అంటే ఏమిటి, మీరు ఈ స్టోరీ చెప్పగానే వాడు దానికి చెరువులో పొలంలో అమ్మేసి సెక్షన్ 126 సి కింద మనం నిషేధం కేసు, వాడిని మూడు సంవత్సరాలు జైల్లో పెట్టించవచ్చు, అసలు ముందు అరెస్ట్ వారెంట్ కూడా పంపిస్తుంది అని మీకు అరచేతిలో వైకుంఠం చూపిస్తారు. చూపించి ఓ 20,000 ఫీజు ఇచ్చి వెళ్ళు, నేను రిపోర్ట్ అక్కడ ఫైల్ చేయడానికి అది బిగినింగ్ ఫీజు అని మీ దగ్గర 20,000 ఇచ్చేసుకుంటాను. తర్వాత ఏమీ అవ్వదు, వాడు నాన్ వేయలబుల్ వారెంట్ తీసుకుంటాడు. నాన్ వేయలబుల్ వారెంట్ కాదు, ఏదో యాంటిసిపేటరీ వేలు తీసుకుంటాడు. మీరు 25,000 వాడే వాడికి బుద్ధి చెప్పడం కోసం 25,000 ఖర్చు పెడితే వాడు యాంటిసిపేటరీ వేలు తీసుకుని మీ ఇంటి ముందు నుంచి కారులో వెళ్తున్నాడు. అప్పుడు లాయర్ దగ్గరికి వెళ్ళి ఏమయ్య ఇలా అయింది ఏంటంటే, ఏమంటే 25,000 ఖర్చు పెట్టేస్తే మీకు శత్రువు నాశనం అయిపోవాలి, మీకు దురాశ పలికినాడు, ఇంకో 50,000 ఇవ్వండి, ఈసారి వాడి మీద మేము జడ్జి గారితో మేము తప్పనిసరిగా స్ట్రిక్చర్స్ వస్తాము. ఇది ఇలా పోతూ ఉంటుంది. ఇది ఎంతకాలం పోతుంది పోతుంది. 1984 రైట్స్ కేసు ఇప్పుడే ఫ్రేమ్ చేస్తున్నారు ఛార్జెస్, ఇంకేం కంగారే ఉంది. 1984 ఢిల్లీ రైట్స్ కేసు ఇప్పుడే ఇంకా దాని టెక్నికల్ ఇష్యూస్ కూడా ఇంకా సిటీలు అవ్వలేదు. 2002లో జరిగిన కారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసు, తాగి కారు నడిపిన ముగ్గురు పోయారు. ఆ కేసుకి ఛార్జెస్ ఫ్రేమ్ ఇప్పుడే చేయాలా వద్దా అని ఇంకా ఢిల్లీ బాంబే హైకోర్టు వాళ్ళు పాపం మనం మలమూలాలు పెడుతున్నారు. కాబట్టి మీ కేసు కదా. ఈ రకంగా మీరు ద్వేషంతో తీసుకున్న మొదటి అడుగు మీ జేబు చిల్లు పెట్టినట్టు అయిపోతుంది, మీ దగ్గర ఉన్న సొమ్మంతా పోతుంది. ఈ విధంగా ద్వేషం కాకుండా ఆస్తుల్ని పోగొట్టుకునేవాడు ఎంతోమంది. ద్వేషము అర్థ విరోధి, ద్వేషము కామ విరోధి. కామ అంటే కోపం. మీరు చక్కగా ఫస్ట్ క్లాస్ పండగ భోజనం చేసుకునే భోజనాన్ని కూర్చుని నెయ్యి అప్పాలు ఇలాంటివి తినబోతూ ఉంటే నోట్లో నేతి అప్పం ఒక్క తీసి నోట్లో పెట్టుకోగానే వాడు శత్రువు గుర్తుకొస్తే వివిధ నోట్లో అది యాష్ కింద గూడిది నోట్లో పెట్టుకున్నాడు. దాన్ని వస్తుంది జనభూతి దాన్ని మీరు ఇంకా ఆస్వాదించలేదు. వాడు గుర్తుకొచ్చిందంటే ఇప్పుడు వాటిని మీరు ఆస్వాదించలేదు. మీరు ట్రై చేసి చూడండి, మీరు ఎవరికైనా ఎవరి మీద మీకు పరీక్ష చేయాలంటే వాడికి శత్రువు ఎవడో ముందు తెలుసుకునే కొంత గ్రౌండ్ వర్క్ హోంవర్క్ చేసుకుని వాడిని పిలిచి వాడికి ఏదో ఐస్ క్రీమ్ ఏదో మంచి రుచికరమైన పదార్థం వాడి చేతికిచ్చి అది వాడు నోట్లో పెట్టుకోబోయే ముందు ఆ శత్రువు మాట మీరు మాట్లాడాలి. ఏమండి వాడు ఎవడో మీకు ఏదో అవకాశం చేసినట్టున్నాడే అని మాట్లాడాలి. ఇంకా వాడు ఆ ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకోలేడు, తినలేడు, అది వాడి నోట్లో యాషెస్ రాత్రి నిద్రపడదు. దాంతో ఏమవుతుంది, కామ విరోధి. కామ అంటే భోగ, భోగానికి విరోధం అయిపోతుంది ద్వేషం. తర్వాత మోక్ష విరోధి, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి. సర్వం కల్విదం బ్రహ్మ, ఈ జగత్తంతా కూడా బ్రహ్మాన్ని మనం తెలుసుకుని మనం మోక్షాన్ని పొందాల్సి ఉంటుంది. బ్రహ్మాన్ని తెలుసుకుంటుంటే మధ్యలో ఈ శత్రువు ఈ ద్వేషము అన్నవి ఇవి మేజర్ ఆబ్స్టకల్స్, చాలా ప్రధానమైన ప్రతిబంధకములుగా తయారయ్యి వీటికి మోక్ష పురుషార్థానికి గొడ్డలు పెట్టు అయిపోతాయి, అయిపోతుంది ద్వేషం. కాబట్టి ద్వేషం అనేది సర్వ విధముగా ఆ మనిషి యొక్క అభివృద్ధికి ఆటంకము. ఈ ద్వేషము అనే పదాన్ని ఓ మహాత్ముడు ఎలా వర్ణించాడంటే ద్విద్వేషము అని వర్ణించాడు. ఇట్స్ ఎ డబుల్ పాయిజన్ అని వర్ణించాడు. ఇంకో చోట రాగము ద్వేషము, రాగము అంటే అటాచ్మెంట్, ద్వేషము అంటే అవర్షన్. రాగము అన్నది స్వీట్ పాయిజన్, ద్వేషము అనేది బిట్టర్ పాయిజన్. చేతిలో ఉండేటువంటి విషానికి ద్వేషము లేదు, తీయగా ఉండే విషయానికి రాగము అని పేరు అని అలా వర్ణించాడు. బట్ ఇన్ ఎనీ కేస్ ద్వేషము చాలా చాలా తప్పు. అయితే ఇంకొక ప్రశ్న ఉదయిస్తుంది, ధర్మ విరోధిగా ఉంటాడు, ధర్మానికి విరుద్ధంగా ఉంటాడు, ధర్మ విరుద్ధమైన ఆచరణ చేస్తూ ఉంటాడు, వాణ్ణి ద్వేషించా అని ప్రశ్న. ఇప్పుడు సమాజంలో ఎవరో కొంతమంది ఒక వ్యక్తి కానీ లేక ఒక గ్రూప్ కానీ
మనం ఆచరించే ధర్మానికి విరోధాన్ని కల్పిస్తాం, విరుద్ధంగా ఆచరిస్తూ ఉంటాం. వాళ్ళ ఎడల ద్వేషం ఉండవచ్చు. అంటే ధర్మ విరోధి ఎడల ఉండవలసినది ద్వేషం కాదు, ధర్మ విరోధి ఎడల ఉండవలసినది జాలి. అయ్యో దుష్టుడు అధర్మ మార్గంలో పోతున్నాడు, నరకానికి పోతాడే, తన వినాశాన్ని తానే కొని తెచ్చుకుంటున్నాడు, అయ్యో పాపం అని మీరు జాలి చూపించారు. కానీ ధర్మ విరోధి ఎడల ద్వేషమును కలిగి ఉందిట, అది మీ ధర్మానికి ఆటంకం. వాడు ఆల్రెడీ ధర్మ విరోధి అయి కూర్చున్నాడు, మీరు వాడి ఎడల ద్వేషము చూపించడం ద్వారా మీ ధర్మాన్ని మీరు చెడగొట్టుకున్న వారు అవుతారు. ఇప్పుడు ఎత్తివాడు దుమ్ము రేఖ కొడుతుంటే మీరు నీళ్లు చల్లాలా, మీరు కూడా మరింత దుమ్ము రేకపోతారు, ఏం చేయాలి? మీరు కూడా మరింత దుమ్ము రేకపోతారు అనుకోండి, వాడి కళ్ళలో దుమ్మే మీ కళ్ళలో దుమ్మే. అదే నీళ్లు చల్లారనుకోండి, ముందు మీ కళ్ళలో ఒక దుమ్ము రావాలి, యు ఆర్ సేఫ్. వాడి దుమ్మె దగ్గర వస్తే వాడి కళ్ళలో వస్తుంది, కానీ మీ కళ్ళలో అయితే రావు. వాడి కళ్ళలో కూడా దుమ్ము రాలేదనుకోండి, మీరు నీళ్లు చల్లిన కారణంగా వాడు బాగుపడేటువంటి అవకాశం ఉన్నది. దుమ్ము రేకపోవడం మానేసి బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ద్వేషించుటానికి అన్నది తాగాలి. నామదేవ్ మహాభక్తుడు చంద్రభాగాలను స్నానం చేయడానికి చెప్పుకుంటాను కదా, స్నానం చేసి వస్తుంటే ఆయన మీద మట్టి చల్లాడు చూస్తుంది. ఆయన వండి వెళ్ళాడు, మట్టి కూడా కదా, డంగ్ పేడ పేడ ఆయన మీద వేసాడు. ఆయన పాపం చేసింది లేక మళ్ళీ స్నానం చేసి వచ్చాడు, మళ్ళీ వేసాడు. ఆ రకంగా 10 సార్లు చేశాడు. 10 సార్లు ఆయన చంద్రభాగానికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు. ప్రసన్నంగా ఉన్నారు, కోపం లేదు, ఏమీ లేదు. వీడికి పాపం పశ్చాత్తాపం కలిగి కాళ్ళ మీద పడతాడు. పడితే నువ్వు నా కాళ్ళ మీద పడకు, నేనే నీ కాళ్ళ మీద పడతాను. ఎందుకంటే ఈ రోజునే చంద్రభాగానిలో 10 సార్లు స్నానం చేసేటువంటి భాగ్యతను కల్పించాడు. కాబట్టి ద్వేషము ధర్మ విరోధి ఎడల కూడా ద్వేషము తాగదు. మరి ద్వేష నివారణకు ఉపాయం ద్వేష నివృత్తి ఎలా, అనేక ఉపాయాలను ఆత్మ ఆలోచించవచ్చు. ఆత్మజ్ఞానము ద్వేష నివృత్తికి అల్టిమేట్ ఉపాయం. ఆత్మస్వరూపం విచారం చేయటం ద్వారా మీకు ద్వేషం పెరుగుతుంది, ద్వేషం కలగదు. ఆత్మస్వరూప విచారణలో ఉన్నవాడికి ద్వేషం కలగదు. మీకు ఈ కథ చెప్పాను, వాసుదేవులో ఆచార్యుడు వాడు ఆ గ్రామంలో ఆయన పంచదశి పాఠం చెప్తూ ఉంటాయి. ఎవరో పెద్ద ఆమె ఆయన మీద ఏదో కోపం వచ్చి తన మాట వదిలేశారు. పాపం ఆడేదో పొరపడింది, కోపం వచ్చి ఈ వాసుదేవుని అమాయకత్వం చేత వాసుదేవుని తిట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. అరే వాసుదేవాన్ని తిట్టుతూ వస్తాం, నిన్ను చీపురు కట్ట పుచ్చుకుని కొడతాను రా, తిట్టుకుంటూ చేతితో చీపురు కట్ట కొట్టుకుని వస్తుంది. నేను పాఠం చెప్తున్నాడు పంచదశి చెప్తుంటే ఆ వెనకాల వరుసలో కూర్చున్న శిష్యుడు ముందు విన్నాడు ఆవిడ తిట్టడం. వాడు వెంటనే లేచినప్పుడు గురుగారు మిమ్మల్ని తిడుతోందని ఆవిడ అంటాడు. అంటే ఈయన అంటారు నన్ను తిడుతోందని నీకెళ్ళ తెలుసు, కూర్చో అని కూర్చుంటాడు. వాడు కూర్చుని మళ్ళీ వింటాడు, రే వాసుదేవ నిన్ను తంతాను రామేదో అంటున్నాడు. అంటే వాడు మళ్ళీ లేచి మిమ్మల్ని తిడుతోందండి, వాసుదేవాన్ని పిలిచి మళ్ళీ తిట్టింది నాకు కనపడింది అంటాడు. అంటే ఎలా వాసుదేవుంటే నేను ఒక్కడనా, ఇంక ఈ సృష్టిలో వాసుదేవుడు మరి ఎవరు లేరా, కూర్చో అని మళ్ళీ పాఠం చెప్తూ ఉంటాడు. చెప్తుంటే ఈ లోపల ఆవిడ దగ్గరికి వచ్చి, కాదండి వాసుదేవాన్ని మీ వైపే వేలు పెట్టి చూపిస్తోందండి, మిమ్మల్ని తెచ్చుకోండి అంటాడు. ఎరా ఇటు కేసు చూపిస్తే ఇంక నేనైనా, ఇంకెవరు లేరా, ఇటు ఈ డైరెక్షన్ కూర్చో అంటాడు అని పాఠం చెప్తా ఉంటాడు. లోపల ఆవిడ దగ్గరకు వస్తుంది, ఆవిడ ఉంటుంది, ఎరా ఎవరా అంటున్నావు, నేను నిన్నే తిట్టుతున్నాను, ఎవరు నిన్ను తెచ్చుకున్నావు, ఇంకెవరు ఇంకెవరు ఇంకెంతమంటున్నారు వాసుదేవుని ఊళ్ళో, ఉమేగా వాసుదేవుని నేను నిన్నే తిట్టుతున్నాను, ఎవరు నిన్ను తెచ్చుట్లేదు అంటున్నాను ఏమిటి, మరి నేను ఎవరో తిట్టుకున్నట్టు నిన్నే తిట్టుతున్నాను అంటున్నా. అంటే లేదు నువ్వు నన్ను ఏం తెచ్చట్లేదు అంటే మరి నేను ఎవరైనా తిరుగుతుంటే వాసుదేవ అని పేరు పెట్టి పిలిచి మరీ తిరుగుతున్నాను కదా, నేను ఎవరో తిరుగుతున్నాను అంటావు అంటున్నాను. అంటే నువ్వు అన్నమయ్య అని తిరుగుతున్నావు, అన్నమయ్య
అంటే ఆవిడ అన్నం అంటే నాకు తెలుసు కానీ ఈ అన్నమయం ఏమిటి నేను దాని ఎట్లా చెప్పి ఉంటా దేవుడు చెప్పాడు అంటే చూడు నువ్వు అన్నం తింటున్నావు కదా నువ్వు తిన్న అన్నాన్ని పెట్టే కదా నీ దేహము నిర్మాణమైనది దానికి అన్నమయం అంటే అలాగే ఈ దేహము అన్నమయం అది ఆత్మ కాదు అది నేను అనే మాటకు అనుభవానికి యథార్థమైన అర్థం బాడీ కాదు దేహం కాదు కాబట్టి నువ్వు దేహాన్ని తిట్టుతున్నావు తప్ప నా ఆత్మను తిట్టుట్లేదు అని అంటాడు ఏదో కొత్తగా ఉందిరో ఏమిటి ఆత్మ అంటే ఏంటి అదేదో చెప్పు అప్పుడు ఆత్మనే తిట్టాను అంటే నీకు కొంచెం టైం పడుతుంది నీ ఆత్మ ఆత్మ ఒకటే నువ్వు ఆత్మను తెలుసుకుని నన్ను తిట్టితే నిన్ను నువ్వు తిట్టుకున్నట్టే ఉంటుంది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఆత్మను తెలుసుకోవాలనుకుంటే ఆ చీపులు పెట్టి అక్కడ పక్కన పారేసి వచ్చి క్లాస్లో కూర్చుంటున్నప్పుడు నీకు అవకాశం వస్తే నువ్వు ఆత్మ తెలుసుకున్నాను అంటే ఆవిడ అరే నీలాంటి వాడిని నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు ఇంతకుముందు తిట్టాను కానీ ఇలాగే నాకు సమాధానం చెప్పినప్పుడు ఎక్కడ కనపడలేదు నీకు దండం అని ఆ చీపులు పెట్టి అవతల పారేసి అని వెళ్ళాడు కాబట్టి ఆత్మ విచారము అనే దాని మీరు కవచంగా పెట్టుకోగలిగితే మీకు ద్వేషము క్రమంగా తొలగిపోతుంది ఒక్క రోజులో తొలగిపోవచ్చు ఎందుకంటే మనం ద్వేషాన్ని రాగాన్ని ద్వేషాన్ని అలా ఒక జీవితకాలం కష్టపడి నిర్మాణం చేసుకుంటాం అవి ఒక్క రోజులో పోవు ఈ బంధాలు మనం కట్టుకున్న బంధాలు మనం కట్టుకున్న గోడలు వాటిని మనమే పోగొట్టుకోవాలి దేవుడు వచ్చి పోగొట్టాడు గురువు వచ్చి అదలే పోగొట్టాడు అది ఎవరికి వాళ్ళే పోగొట్టుకోవాలి దానికి కొంచెం టైం పోవాలి కానీ ఆత్మవిచారము అనే కవచాన్ని మిమ్మల్ని ధరించి ఉన్నట్లయితే మీరు ద్వేషం ఉంది మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు అది ఒక అభిప్రాయం అది ఒక ఉపాయం సర్వోత్తమైన ఉపాయం ఇక రెండవ ఉపాయము సర్వత్రా భగవత్ భావము ఇది భక్తి ప్రధానమైన ఉపాయం ఇందాక నేను చెప్పింది జ్ఞాన ప్రధానమైన ఉపాయం ఇది భక్తి ప్రధానమైన ఉపాయం దేవుడు సర్వమునందు గల సర్వము ఈశ్వరుడే ఉన్నాడు ఈశావాస్యమతం సర్వము ఈ సర్వము ఈశ్వరునిచే వ్యాప్తమై కప్పివేయబడి అంటే వ్యాప్తమై ఉన్నది మనల్ని తిట్టి వారి హృదయంలో కూడా దేవుడే ఉన్నాడు నిజానికి మనల్ని తిట్టడానికి కావలసిన శక్తి ఆ వాగింద్రియము ఆ ప్రాణశక్తి విశ్వాస విశ్వాసం యొక్క శక్తి అదంతా కూడా దేవుడి నుంచే వాడు పొందుతున్నాడు కూడా కాబట్టి వాడు చేస్తున్న పని ఏది అన్నది వేరే విషయం కానీ వాడి ఆ పనికి మూలంలో ఉన్న తత్వం మటుకు అది పరమేశ్వరుడు మాత్రం కాబట్టి తిట్టి తిట్టి సందర్భంలో తిట్టేవాడు కూడా ఈశ్వరుడే సర్వగుణము ఈశ్వరుడే ఉన్నాడు అని కనుక మీరు భక్తి ప్రధాన అది భక్తి అంటే దాన్ని భక్తి అంటారు ఇప్పుడు వచ్చిన కర్మ ఏమంటే భక్తి అనేదానికి సమాజంలో ఉన్నటువంటి పరిభాష దేవుడు అనేదానికి సమాజంలో ఉండే పరిభాష అవి ఎలా ఉన్నాయంటే ఈ శాస్త్రాన్ని బోధించడానికి చాలా కుస్తీ కొట్టాల్సి వస్తుంది యు హ్యావ్ టు ఓవర్కమ్ సో మచ్ ఆఫ్ రిలీజియస్ కల్చరల్ సోషల్ ఆర్ సొసైటల్ కండిషన్ యు హ్యావ్ టు ఓవర్కమ్ దాట్ దాన్ని ఓవర్కమ్ చేసి మీ మెసేజ్ని మీరు పూర్తి చేయాల్సి వస్తుంది అవర్ సొసైటీ నాకు అలా ఇష్టం ఉంటుంది నేను అలా చెప్తూ ఉంటాను నో మై వే ఆఫ్ సేయింగ్ దాట్ దేర్ ఫార్ దేవుడు అనేదాని పరిభాష చాలా అల్లకల్లోలంగా ఉన్నది పరిభాష ఆ పరిభాష కొన్ని సందర్భాల్లో అసంపూర్ణంగా అసమగ్రంగా ఉంటుంది హాఫ్ ట్రూత్ అన్నట్టుగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఫార్ రిమూవ్ ఫ్రమ్ ట్రూత్ అన్నట్టుగా ఉంటుంది అటువంటి పరిభాషలో ఉన్న పరిభాషకి ఫిక్స్ అయిపోయి ఉన్న సందర్భంలో దేవుడు అంతటా ఉన్నాడు నిన్ను తిట్టేవాడి కూడా దేవుడే ఉన్నాడు అంటే అది ఎలా ఉంటుందంటే ఒక ఆయన నన్ను అడిగారు ఏమంటే తిట్టేవాడు కూడా దేవుడేనా అంటే అవును అయితే మరి శ్రీకృష్ణుడు కలుసుకునే చెప్పినట్టుట అని అడిగాడు అంటే నేను ఎవరైనా శ్రీకృష్ణుడు కలుసుని చెప్తుంటే నువ్వు చూడలేదు నేను చూడలేదు ఇలాగ స్టోరీని నువ్వు తీసుకొచ్చి చెప్తున్న తత్వానికి అడ్డుపడడం పద్ధతి కాదది తత్వం చెప్తున్నానా పురాణం చెప్తున్నానా పురాణం చెప్తుంటే నువ్వు శ్రీకృష్ణుడు కంసుని ఎందుకు చెప్పాడో నేను చెప్తాను నీకు వాళ్ళ తల్లిని జైల్లో పెట్టాడు కాబట్టి చంపాడు సరిపడింది దానికి దానికి సరిపడు తత్వంలో దాన్ని అలా మోసుకురాకూడదు ఆ కంసుడు చచ్చిపోయిన తర్వాత వాడి ఆత్మ వెళ్ళి శ్రీకృష్ణుడిలో కలిసింది మళ్ళీ అది ఉంది అది చూసేవాళ్ళు
కాబట్టి దాంట్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఎయిర్పోర్ట్ సో ఇటువంటి రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేసి మీరు ఆ తత్వాన్ని బోధించాల్సి ఉంటుంది. ఎనీవే, కమింగ్ టు ది పాయింట్, సర్వమునందు ఈశ్వరుడు కలడు. సర్వమునందు అంటే రావణాసురుల్లో కూడా, రావణాసురుల్లో కూడా ఈశ్వరుడు, రాముడిలో రాముని ఎందు ఏ ఈశ్వరుడు ఉన్నాడో రావణుని హృదయంలో కూడా అదే ఈశ్వరుడు. మురికి గుంతలో ఏ సూర్యుని యొక్క ప్రతిబింబము కలదో అదే సూర్యుని యొక్క ప్రతిబింబము పన్నీటి కడవలను కూడా కాదు. ఊరుకుంటూ సూర్యుడు వేరు, పన్నీటి కడవకు సూర్యుడు వేరు కాదు. సర్వత్ర భగవద్భావము అది కనుక మీరు హృదయానికి తెచ్చుకోగలిగితే ద్వేషము పోతుంది. అది రెండో ఉపాయం. మూడో ఉపాయం, ఈ జగత్తు మాయామాత్రం, ఇది స్వప్న సదృశ్యం. మీకు దృష్టాంతం చెప్తా. మా చిన్నప్పుడు ఒక విలన్ ఉండేవాడు, ఆయన పేరు రాజనావ. ఆయన ఇప్పుడు ఉన్నారు లేదో అడుగుతారు. ఆయన చాలా మంచివాడు. ఆయన ఓసారి ఆయన నేను పేపర్లో చదివాను అప్పట్లో. ఆయన వాళ్ళ స్వగ్రామాన్ని చూడడానికి వెళ్ళాడు. వెళ్తే ఆయన కారులో వెళ్తాడు. ఆ ఊళ్ళో కారు రెండే కార్లు ఉండి ఆటోమొబైల్ టెక్నాలజీ వాజ్ ఫ్రోజన్. దాన్ని సోషలిజం పేరుతో ఫ్రీజ్ చేసేసరికి టెక్నాలజీ పెరగకూడదు, ఇలాగే ఉండిపోవాలి. ఏ లెవెల్లో ఫ్రీజ్ అయిందంటే అది అంబాసిడర్ అనే లెవెల్లో ఫ్రీజ్ అయిపోయింది. అంబాసిడర్ కార్కి ఏ టెక్నాలజీ ఉందో దట్ ఈస్ ది ఆటోమొబైల్ టెక్నాలజీ, ఇంకా నో మోర్ నో లెస్. ఆ రోజు ఆయన ఒక అంబాసిడర్ కార్లో వెళ్తున్నాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ స్టేటస్ సింబల్. అంబాసిడర్ కార్ అంటే ఇంచుమించు రెండేట్ల బండికి ఇంజిన్ పెట్టినట్టు ఉంటుంది. అది దాంట్లో కూర్చి హీఈస్ గోయింగ్ టు హిస్ విలేజ్. వెళ్తుంటే ఎవడో రైతు పెట్టాడో ఒకడు చూశాడు, రాజనాథ్ గారు. ఆయన పాపం విలేజ్కి వెళ్ళి తన పదవి చూసి వెనక్కి వెళ్ళిపోతుంటే వీళ్ళు రోడ్డు దగ్గర రావాలి సార్ 100 మంది అందరి చేతుల్లో రాళ్ళు ఏమిటి అంటే రాళ్ళు ఏమిటి రాళ్ళు కాదు మీద రాళ్ళు ఎందుకంటే నువ్వు మొన్న మా హీరోని మా ఎంటీ బోన్ని నువ్వు ఎంత కష్టపెట్టేవరా, నువ్వు అలా చేయడం తప్పదా అని నిలదీశాను. అప్పుడు డ్రైవరు ఏదో ఇంకో వీధం పట్టి తీసుకుని జాగ్రత్తగా బయటపడ్డాడు. అది లేకపోతే రాళ్ళు ఇతరులు తప్పుతాయి. వాళ్ళకి ఆయన మీద ఉన్నటువంటి ద్వేషం, ఆ ద్వేషాన్ని మీరు సమర్థిస్తారా చెప్పండి. మీరు సమర్థిస్తారు ఎంటీఓని అంటే నాయకుడిని ఈ విలన్లో అన్ని కష్టాలు పెట్టాడా లేదా? మరి పెట్టినప్పుడు ద్వేషం చాలా కర్లేదు. మీరు సమర్థిస్తారా సమర్థించారా? మేము సమర్థించవలే ఉంటాం. ఎందుకు సమర్థించారు? పెట్టాడు కదా కష్టాలు పెట్టాడు కదా, ఎందుకు సమర్థించారు అంటే కాదండి అది సినిమా అంటే సినిమా అయితే కష్టాలు పెట్టాడా లేదా? కాదండి అది సత్యం కాదండి. చూసావా సినిమా? చూసావు? చూసావు. చూసినప్పుడు విలన్ననే అనుకున్నావా సత్యం కాదనుకున్నావా? విలన్ననే అనుకున్నా. మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతానండి, మాట పాలిస్తున్నాను కదా. కాదండి చూసినప్పుడు సత్యంగా అనిపించిన ఆ కథని అబ్జార్బ్ అయిన సందర్భంలో ఇంత దుర్మార్గం చేస్తాడా వీడని మనస్సు కష్టం కలిగినా కూడా తీరా సినిమా అయిన తర్వాత అది సత్యం కాదని మాకు అర్థమైపోతుంది. కాబట్టి ఆయన ద్వేషించడం పైగా ఆయన అంత బాగా నటించినందుకు ఆయనకు బహుమానాలు కూడా ఇస్తున్నారు, బిరుదాలు కూడా ఇస్తున్నారు. అబ్బో మీరు ఆత్మజ్ఞానం, మీరు తత్వస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానం, మీకు సినిమా యొక్క తత్వం బాగా అర్థమైపోతుంది. ఏమి సందేహం, ఈ జగత్తు అట్టి మాయామాత్రమిదం సత్వం. అందుకు సత్యం లేదు. మిమ్మల్ని ప్రేమించేవాడు ప్రేమించి మీకు ఉపకారం చేసింది మిథ్య, మిమ్మల్ని ద్వేషించి మీకు అపకారం చేసింది కూడా మిథ్యే. అందుకు సత్యం లేదు. అంత కూడా భ్రమ. దీర్ఘ స్వప్నమిమం విద్ధి దీర్ఘం వా చిత్త విభ్రమం అని వశిష్ఠ మహర్షి శ్రీరామంతో చెప్తాడు. యోగ వాసిష్ఠంలో ఏ రామా తెలుసుకో, ఈ జీవితము ఒక దీర్ఘ స్వప్నం, కొంత పొడవాటి స్వప్నం, లేదా
కొంత దీర్ఘకాలం ఉండేటువంటి హెలుసినేషన్, విభ్రమ. హెలుసినేషన్ అంటే ఏవేవో బొమ్మలో చూడటం, ఏది సత్యం కాదు, జీవితం ఉంది. కాబట్టి ఈ జీవితంలో శత్రువులు మిత్రులు ఇది సత్యమే కాదు, ఇది ఒక స్వప్నం. కాబట్టి ఎవరిని ద్వేషించాల్సింది లేదు, ఎవళ్ళ మీద రాగాన్ని పెట్టుకోవాల్సింది కూడా లేదు. మాయామాత్రం ఇదం సర్వం అని మీరు తెలుసుకున్నట్లయితే, అది మనస్సుకు తెచ్చుకోగలిగితే ద్వేషం అది మూడో ఉపాయం. నాలుగో ఉపాయం, ఈ సర్వము కూడా ఘటనలు ఎన్ని ఘటనలు ఘటిస్తున్నాయో అవన్నీ అంటే మనకు అనుకూలమైనవి మనకు ప్రతికూలమైనవి సర్వము కూడా అది ప్రకృతి యొక్క విలాస తప్ప దీంట్లో ఫలానా వాడు చేసిన ఉపకారం అని కానీ ఫలానా వాడు చేసిన అపకారం అని కానీ ఇవేమీ లేవు. అంటే ప్లే ఆఫ్ ప్రకృతి, ప్రకృతి యొక్క లీల, ఆ ప్రకృతి యొక్క ప్రవాహంలో ఒక క్రీడలో అందరూ కూడా ఆటబొమ్మలు వంటి వారు. ఆటబొమ్మలో ఒక బొమ్మ ఇంకో బొమ్మ ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తే అది ఆ బొమ్మ తప్పు కాదు. కాబట్టి ప్రకృతి యొక్క ప్రవాహం వంటిది, దీంట్లో మనం వేషించాల్సింది ఎవరు లేదు అని తెలుసుకుని ఇది శ్రవణం. ఈ సత్యాన్ని బాగా మననం చేయాల్సి మహాత్ముల యొక్క బోధలను మీరు గుర్తుపట్టి వాటిని అధ్యయనం చేసుకో, బాగా మననం చేసుకోవాలి. వివేకానంద యొక్క బోధలు, శ్రీరామకృష్ణ గురుదేవుల యొక్క బోధలు, రామతీర్థ యొక్క బోధలు, అటువంటి మహాత్ముల యొక్క బోధలను పదే పదే అధ్యయనం చేసుకుంటూ ఉండాలి. అది మననం. ఆ తర్వాత అయినా కూడా పోదు ద్వేషం, ఇంకా కొంత మిగిలి ఉంది. అప్పుడు నిధిధ్యాసనము, ధ్యానము చేయాల్సి ఉంటుంది. ఈ ధ్యానానికి ఈ పర్టికులర్ ధ్యానం ఉంటుంది. ఈ ధ్యానంలో లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అని పేరు, అంటే ప్రేమ దయ అనే వాటికి చెందిన ధ్యానము. ఈ ధ్యానము ఇది గీత ఉపనిషత్తులు ఇచ్చే సందర్భాలు వస్తుంది, బట్ ఇంకా అంతకంటే కూడా పాపులర్గా, అంతకంటే కూడా వ్యవస్థితంగా, వెరీ స్ట్రక్చర్డ్గా మీకు బుద్ధిస్ట్ మెడిటేషన్స్లో మెడిటేషన్ అనేప్పటికీ బుద్ధిజం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. వాళ్ళు ధ్యానంలో వాళ్ళకి ప్రథమ స్థానం ఉంది. ఎందుకంటే అందరూ ధ్యానం చేస్తారు, ధ్యానం చేయ అన్ని స్పిరిచువల్ గ్రూప్స్ అన్నీ కూడా స్పిరిచువల్ ట్రెడిషన్స్ అన్నింటిలోనూ ధ్యానం ఉంటుంది. కానీ బుద్ధిస్ట్ ట్రెడిషన్లో ఈ ధ్యానం అనేది చాలా ప్రముఖ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. కాబట్టి అక్కడ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అని భగవాన్ బుద్ధుడే స్వయంగా బోధించినాడు. ఆయన యొక్క ఉపదేశాలు ఉంటాయి. సో సెర్మన్స్ అంటారు, బుద్ధుని యొక్క బోధనకి సెర్మన్స్ అంటారు. ఆ భగవాన్ బుద్ధుడే ఎక్కడో సారణార్థంలో శ్రావస్తీయంలో లేదా మరో చోటో చెప్పినటువంటి సెర్మన్స్లో ఈ లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ని ఆయన బోధించినాడు అని చెప్తారు మనకి చరిత్రకారు, ఆ ఆచార్యుల వల్ల చెప్తారు. కాబట్టి దానిని మీరు అభ్యాసం చేయాల్సి ఉంటుంది. మనం మెడిటేషన్ చేద్దాం. సో అద్వేష్ట సర్వభూత నాం శంకరు ఆత్మనో దుఃఖహేతుమతి నకించిత్ వేష్టి. ఎవరిని ద్వేషించరు? ఇప్పుడు మీ మిత్రుడిని మీరెందుకు ద్వేషిస్తారు? మీకు ఉపకారం చేసిన వాడిని మీరెందుకు ద్వేషిస్తారు? మీకు అపకారం చేసిన వాడినే మీరు ద్వేషిస్తారు కదా. నిజంగా శంకరులు చెప్తున్నారు, ఎక్కడ ద్వేషం యొక్క ప్రసక్తి ఉంటుందో అక్కడే నిషేధం ఉంటుంది. అంతేగాని మీ మిత్రుల్ని మీరు ద్వేషించకండి, మీకు డబ్బు బాగా ఇచ్చే వాళ్ళని ద్వేషించకండి, మీకు ఉపకారం చేసే వాడిని ద్వేషించకండి, మీకు సేవ చేసే వాళ్ళని ద్వేషించకండి. అలా ఉంటాయండి మఠాలు, అలా ఉంటాయి. ఎలా ఉంటాయంటే నీకు అపకారం చేసిన వాడిని నీవు ద్వేషించే అవకాశం ఉన్నది కనుక అదిగో ప్రసక్తమైనది కనుక ద్వేషము, దానిని నిషేధిస్తున్నాము. అప్పుడు కూడా నేను ద్వేషించవద్దు అపకారం చేసిన వాడిని కూడా. దాంట్లో ఏ ప్రాణినైనా మీరు ఇప్పుడు మహాత్ముడు దోమల్ని ద్వేషిస్తారా? దోమల్ని ద్వేషిస్తారా? ద్వేషంతో దోమలు పుట్టుతూ ఉంటాయి.
అవి మీరు ఎక్కడ వలనరబుల్లో అవి తెలుసుకుంటాయి, అక్కడ గుర్తిస్తాయి. మీ పాదాలు వలనరబుల్ అయితే పాదాలు గుర్తిస్తాయి, మీ ముఖం వలనరబుల్ అయితే ముఖం గుర్తిస్తుంది, మీ ముక్కు వలనరబుల్ అయితే ముక్కు గుర్తిస్తుంది, దోమ గుర్తిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, కూర్చుని దోమల్ని ద్వేషిస్తారా, తిట్టుకుంటారా, ఈ దోమలను నేను సర్వనాశనం చేసేస్తాను అని అనుకుంటారా? అనుకో, దోమటైనా ఉంటుంది, మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేసుకుంటాను. ఈ లోకంలో దోమల వంటి వారు చాలా మంది ఉంటారు, మన జీవితంలో మనల్ని దోమలాగా కుట్టి పీడించే వాడు కొంతమంది ఉంటారు. జీవితం అంటే అలాగే ఉంటుంది, మిఠాయి పెట్టేవాడు ఒకడైతే కుట్టి వాడు ఇంకొకటి, తేలుకోండి ఇలాంటి వాడు ఎవరు తేలుకోండి. ఏం చేస్తుంది, ఏదైనా సాఫ్ట్ స్పాట్ దొరికితే పుట్టుకుపడుతుంది, తేలుకోండి యొక్క లక్షణం. అలాంటి తేలుకోండి వాడు కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఛాన్స్ దొరికితే కోటి పొడుస్తారు, ఇంకో కొంతమంది మిఠాయి అవిలో అన్నీ ఉంటాయి జీవితం. కాబట్టి మనం తేలుకోండి లాంటి వాళ్ళకి దూరంగా ఉండి మన ప్రొటెక్షన్ మనం చేసుకోవాలి తప్ప కూర్చుని ద్వేషించడం అన్నది చాలా చాలా తప్పు. అయితే దానికి ఉపాయం ఏమిటి అన్నదాన్ని ఆత్మజ్ఞానాన్ని ఉపయోగించి శంకరులు చెప్తున్నారు. శంకరులు చెప్తున్న ఉపాయాన్ని నేను మెన్షన్ చేశాను, చేసి ఇంకా రెండు మూడు నాలుగు ఉపాయాలు ఆయన అయితే ఒకటే చెప్పేసి వదిలేస్తారు. ఆత్మత్వేన హి పశ్యతి, ఇక్కడ జ్ఞానిని స్పందిస్తున్నారు. జ్ఞాని ఎవరిని ద్వేషించడం, కాబట్టి జ్ఞాని ద్వేషించడం అని మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే జ్ఞాని ఏ ఆచరణలో ఉన్నాడు, మనం అటువంటి ఆచరణను మన జీవితంలో పెట్టుకోవాల్సి ఉంటుంది అందుకోసం. కాబట్టి జ్ఞానికి ఏది సిద్ధమో అంటే సిద్ధించి ఉండదో అది మనకి సాధనం అవుతుంది. ఆయనకి అద్వేషము సిద్ధించి ఉంది, అది మనకు సాధనము. కాబట్టి ఎలాగా ద్వేషించకుండా ఉండడం, మనకు అపకారం చేసిన వాడి లోకంలో కూడా ఆ పరమాత్మయే ఉన్నాడు. ఏ పరమాత్మ, ఏ పరమాత్మ అయితే నా అహంలో ఆత్మరూపంగా ఉన్నాడో అదే పరమాత్మ మనకి అపకారం చేసిన వాడి హృదయంలో కూడా ఆత్మరూపంగా ఉన్నాడు. అలా ఉండాలి అని దర్శించి ఆత్మత్వేదని పశ్యతి, కాబట్టి ద్వేషానికి తావే లేదు. తర్వాత మైత్ర, మైత్ర అంటే స్నేహభావం కలవచ్చు, అలా ఉండాలి స్నేహభావాన్ని కలిగి ఉండదు. మైత్రో బ్రాహ్మణ పశ్యతే మొన్న మనస్మృతి గారు అంటాడు, బ్రాహ్మణుడు అంటే ఎవరు, మైత్రులే బ్రాహ్మణుడు అంటే స్నేహభావము కలిగి ఉంది. శ్రీరాముడిని వర్ణిస్తూ వాల్మీకి అంటాడు, స్మిత పూర్వాభిభాషించ అని వర్ణిస్తాడు. అంటే శ్రీరాముడు, శ్రీరాముడు ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఒకడు తారసిల్లితే ఏం చేస్తాడు మీరు ఆలోచించండి. మీకు రైల్వే ప్లాట్ఫామ్ మీద ఎక్కడో మీకు తెలియని వ్యక్తి ఎవడన్నా కనబడ్డాడు, మీరు ఏం చేస్తారు? అలా మామూలుగా గ్లమ్ గ్లమ్మో గ్రిమ్మో పడ్డాడు. అంతే తప్ప మీరు హలో సార్ అని పంపిస్తారా? అలాగే మీరు ఎలా ఉంటారు? అదే మీ పొజిషన్లో శిలా ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడు? స్మిత నవ్వుతాడు, ఆ మనిషిని చూసి నవ్వుతాడు. దెన్ పూర్వ అభిభాష అభిముఖం, ఆ మనిషి చేసి చూసి అయ్యా చెప్పండి మీ పేరేమి, మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా సంతోషం అని ఈయన ముందు మాట్లాడతాడు. ముందు మాట్లాడతాడు, కొంతమంది ముందు మాట్లాడతారు. ఒకరో పంపిస్తే నేను పంపిస్తాను, నేను రిప్లై ఇస్తాను. వాడు మాట్లాడుతుంటే నేను ఎందుకు మాట్లాడాలి? నేను నా మేనత్తో కొడుకా, మేనగా కొడుకా, నాకు ఏమన్నా వాడికి అప్పించాడా, వాడిని మాట్లాడుతున్నా సుందరం నాకేం వచ్చింది అని నా వాళ్ళు. శ్రీరాముడు అయితే స్మిత పూర్వ అభిభాష ప్రేమగా చిరునవ్వుతో మాట్లాడతాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మైత్ర అన్నదాన్ని అభ్యాసం, ఎలాగ అభ్యాసం చేస్తారంటే మీకు ఎవరు మీ దగ్గరకు వచ్చినా సుమోడే వస్తాడు, 10కి 9 సార్లు మీకు పరిచయం కూడా మీ దగ్గర వస్తుంది. ఒకప్పుడు ఎప్పుడైనా మీకు పరిచయం లేని వ్యక్తి కూడా మీతోటి మీకు తారసిల్లుతాడు. 2 సందర్భాల్లో పరిచయం ఉన్నవాడైనా లేనివాడైనా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మనకి 3 ముఖముపై చిరునవ్వు, పెదవులపై చిరునవ్వు ఉండాలి. చిరునవ్వు ఉండాలి, ఎప్పుడు కూడా చిరునవ్వు ఉండాలి. ముఖము అలా ముడుచుకోకు,
ముఖం ముడుచుకోవడం, ముఖము వికసించు. ఎలాగా ముడుచుకోవడము వికసించడం అంటే ఎలాగా? అలా పెట్టుకున్నాను అనుకోండి, ముడుచుకుని ఉన్నాను, చిరునవ్వుతో ఉన్నాను, వికసించు. కారణం అడగకూడదు, వికసించడానికి తగినంత కారణం ఏముండదు అని అడగకూడదు. కారణం లేకపోయినా కూడా మీకు చిరునవ్వుతుంటుంది. కారణం లేకుండా చిరునవ్వు వికసించి ఉండాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, కళ్ళల్లో ప్రసన్నత ఉండాలి. కళ్ళల్లో ప్రసన్నత ఉండాలి అంటే ఏమిటి? హృదయంలో శాంతి ఉన్నట్లయితే, హృదయంలో శాంతి ప్రసన్నత ఉన్నట్లయితే అది కళ్ళల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, చూపులో ప్రసన్నత ఉంది. ప్రసాదంలో మనం మాట్లాడుకుంటాం. ప్రసాదం అంటే ఏమిటి? భక్తి యొక్క ఫలమే ప్రసాదం. మీరు భక్తి చేస్తారు, మీరు మీకు ప్రసాదం వస్తుంది. ప్రసాదం అంటే మన వాళ్ళు అనుకుంటారు లడ్డు, లడ్డు అఫీషియల్ ప్రైస్ 10 రూపాయలు, బ్లాక్ ప్రైసే 50 రూపాయలు. దిస్ ఈజ్ ది ప్రసాద్. దిస్ ఈజ్ నాట్ ప్రసాద్, దిస్ ఈజ్ ఏ డీజనరేషన్ ఆఫ్ ఎ వండర్ఫుల్ కాన్సెప్ట్. ఈ డీజనరేషన్ అంత ప్రసాదం లేదు. లడ్డు 10 రూపాయలు, 50 రూపాయలు అఫీషియల్ పాటుగా బ్లాక్. దట్ ఈజ్ ఆల్ నాన్సెన్స్. అది కాదు ప్రసాదం. ప్రసాదం అంటే భక్తి యొక్క ఫలం. మీరు ఈశ్వరుణ్ణి దర్శించే, ఈశ్వరుడికి పుష్పాన్ని సమర్పించి లేదా నమస్కారం చేసి చేసినప్పుడు మీకు హృదయంలో ప్రసన్నత, ప్రసాదం, దానికి ప్రసాదం. మీరు దానికి సింబాలిక్గా మీ మనస్సు ఉల్లాసంగా ఉంటే ఏం చేస్తారో? స్వీట్ పంచి పెడతారు కదా. మీరు మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు స్వీట్ పంచి పెడతారు. స్వీట్ పంచి పెడుతున్నారంటే మనం వెంటనే ఏమో ఏమో ఏంటి విశేషం అని అడుగుతున్నాం. అంటే నాకు కోరుకుంటే అదే ఏం చేయడం లేదండి. ఎవరో ఇవ్వ మనస్సు కొంచెం అల్లబల్లో ఉంటుంది అంటే స్వీట్ పంచి పెడుతున్నారని అంటారా? అలాగే కాబట్టి అది దట్ ఈస్ హౌ స్మాల్ పీస్ ఆఫ్ స్వీట్ ఇట్ సింబలైజెస్ దట్ ఇన్నర్ వైట్ షూ, ఇన్నర్ కామ్నెస్, కామ్నెస్ ప్రసన్నత, దానికి చంద్రం, అది ప్రసాదం. కాబట్టి ఆ హృదయంలో ప్రసాదం ఉన్నట్లయితే ఆ ప్రసాదము కళ్ళలో ప్రకటమవుతుంది, ప్రతిఫలిస్తుంది. కళ్ళలో ప్రసాదం చిరునవ్వు ఇవన్నీ కలిసే ఉంటాయి. మీరు చిరునవ్వుని అభ్యాసం చేసినట్లయితే, చిరునవ్వు అంటే ముఖానికి నవ్వుని పెట్టుకున్నట్టు ఉండకూడదు. నవ్వు పులుపుకున్నాడంటారు చూడండి, నీళ్ళని అవుతాడు, నవ్వు పులుపుకుంటాడు. ఆ నవ్వు వాడికి నవ్వు రాదు, అయినా పులుపుకుంటాడు. అది కాదు, సహజంగా దీనికి మెడిటేషన్ ఉంటుంది. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ మెడిటేషన్. అప్పుడు సహజంగా నవ్వు అందజేస్తుంది. కాబట్టి మన ముందుకు ఎవరు వచ్చినా మా కళలో ప్రసన్నత, అండ్ దెన్ ఫైనల్లీ వాక్కులో మధురత. వాక్కు మధురంగా ఉంది. అవతల వాడు పురుషంగా మాట్లాడినా మనం మధురంగానే మాట్లాడాలి. లేకపోతే ఇంకో మాట చెప్పచ్చు, చూడండి మీరు ఏదో కోపంగా ఉండబోతున్నారు, నేను మరో సందర్భంలో మీరు మాట్లాడతాను అని చెప్పచ్చు. లేదా అయ్యా మీరు వాదించే ధోరణిలో ఉన్నారు, నాకు వాదించే అలవాటు లేదండి, మీరు ఏదైనా అడిగితే చెప్తా తప్ప నేను వాదించాను, కాబట్టి ఇంకా నేను చెప్పేది ఏమీ లేదు, నేను చెప్పేది ఏదో చెప్పేశాను, మీరు స్వీకరిస్తారా స్వీకరిస్తారా అన్నది అది మీ ఇచ్చపై ఆధారపడి ఉంటుందండి. హ్యావ్ ఎ నైస్ డే సార్, శుభం అని మనం మాట ఒప్పుకోవాలి తప్ప మన వాక్కు యొక్క మాధుర్యాన్ని చెడగొట్టుకోవాలి. దీన్ని మైత్ర అంటారు. దానికి ఒక ప్రిన్సిపల్ చెప్పారు మనకి మీరాబాయి పాటలో వస్తుంది, ఘట ఘటమే సాయి రమతు కటు వచన మతు భూమి. వినుంటారు ప్రతి దేహంలో ఘటమంటే దేహం, దేహాన్ని దీన్ని దేహాన్ని పేరు పెట్టుకోవడం ఘటమని ఒకటి అంటాడు, కట్టెని ఒకటి అంటాడు. అంతేగాని దీనికి ఒక పేరు పెట్టి అలాగే దానికి లేని ఒక స్టేటస్ని పెట్టారు మహాత్ములు. సంసారంలో స్టేటస్ పెట్టుకుంటాను, దేహానికి ఎవరో స్టేటస్లు పెట్టుకుంటాను, కిరీటాలని పెట్టుకుంటాను, గురుగులు అవి మహాత్ములు అలా పెట్టరు. మహాత్ములు ఘటన ఉంటారు. ఘటన అంటే కుండ, ఓటి కుండ లేదా కట్టె. ఈ కట్టె మీద కడుగుతా సంత కేంద్రం అవకాశం. ఈ కట్టె పుట్టినప్పుడు కట్టెతో చేసిన ఉద్యమంలో
సో నిద్రపోతుంది అది మొదటిది. ఆ తర్వాత ఈ కట్టె పెరుగుతున్నప్పుడు కట్టెల పొయ్యి మీద వండిన తిండి తింటుంది. తర్వాత కట్టె దీనికి కట్టెతోటే సంబంధం, ఇప్పుడు కట్టె. ఆ తర్వాత కట్టెతో తయారు చేసిన మంచం మీద పడుకుంటుంది ఈ కట్టె. ఆ తర్వాత పెద్ద వయసు ఇంకా ఏమో ఉండదు, ఇంకో ఎంతకంటే వీడికి పెద్ద వయసు వచ్చింది, వయసు వచ్చేసింది డెబ్బై ఏళ్ళతో వచ్చింది. ఇది కట్టె, ఈ కట్టె సపోర్ట్గా కట్టెని పట్టుకుని నడుస్తుంది ఈ కట్టె. ఆ తర్వాత ఈ కట్టె ప్రాణం పోయినప్పుడు కట్టెలతో చేసినటువంటి స్ట్రెచర్ మీద ఈ కట్టెని పెట్టి శ్మశానాన్ని పట్టుకెళ్తాను. అక్కడ కట్టెల మీద దీన్ని పెట్టి నీకు పంట పెడతాను. కట్టె కట్టెతో సమాప్తం అవుతుంది. ఎనీవే సో కనుక ఈ ఈ కుండ ఈ మూటి కుండలో ఆ పరమాత్మ ఉన్నాడు. ప్రతి కుండలోనూ పరమాత్మ ఉన్నాడు, ప్రతి కట్టె ఎందు పరమాత్మే ప్రకటమవుతున్నాడు. కాబట్టి మనం పరమాత్మను దర్శించడం జాతమైతే మనం కటు వచ్చేదాము పరుష వచ్చేదాము అందుకనే రాదు. అయితే ఈ మైత్ర కరుణ అనేది ఈ రెండింటిని బట్టి నేను మీకు ఒక ఒక అంశాన్ని చెప్తాను. ఇది టాపిక్ ఇప్పుడు చెప్తే చెప్తున్నట్టు లేకపోతే లేదంటే ఒకటి చెప్తాను. అయితే మీరు ఓపెన్ మైండ్తో వెళ్ళాలి, మీరు ఓ ఫిక్సేషన్ పెట్టుకుంటే వర్క్అవుట్ కావు. ఎందుకంటే పీపుల్ దే హ్యావ్ దేర్ ఓన్ ఫిక్సేషన్స్ అండ్ దేర్ థింక్ దట్ దే నో. ది మూమెంట్ ఐ నో అనే మోడ్, నాకు తెలుసు అనే మోడ్ కనుక మీకు వచ్చిందంటే మీరు ఇంకా తెలుసుకునేటువంటి అవకాశం లేకుండా. ఎందుకంటే ప్రతివాడికి కొంత గొప్ప తెలుసు, ప్రతివాడికి తెలుసుకుందండి. ఏమో అతను తెలియని వాడు ఎవరు ఉంటాడు, పదిహేడు కుర్రాడు కూడా తెలుసు, ఏదో తెలుస్తుంది, ఏదో టాపిక్ ఎంతో కొంత తెలుస్తుంది. కానీ నాకు తెలుసు అని వీడు అనుకుంటే హీ దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ హిస్ లెర్నింగ్. హీ కెనాట్ లెర్న్ అని ఎదరవాడు చెప్తున్నా వీడు లెర్నింగ్ ఉండదు. లెర్నింగ్ ఈజ్ నాట్ ఈజీ, లెర్నింగ్ ఈజ్ వెరీ. ఎందుకంటే పీపుల్ ఆ టాపిక్ ఏదైనా మొదలు పెడుతూనే వాళ్ళకు ఫిక్సేషన్ ఉంటుంది, ఆ ఫిక్సేషన్ వల్ల గోడ కింద పడిపోతుంది. టెంపరీగా ఇది ఇదేదో దింపుతారు చూడండి, షటర్ పడిపోతుంది చూడండి, అలా షటర్ పడిపోతుంది. ఆ షటర్ వెనకాల నేను చూస్తూ ఉంటాను. మీరు ఏది చెప్పినా ఆ షటర్ దాటి లోపలికి వెళ్ళదు, ఇట్ కమ్స్ బ్యాక్. అది ఫిక్సేషన్ అనేది అలా ఉంటుంది. పతంజలి మహర్షి ఈ హ్యూమన్ ఎమోషన్స్ని అనలైజ్ చేయటంలో ఆయన దిట్ట అంత అద్భుతంగా ఆయన. ఎందుకంటే శాస్త్రం అంతా చిత్తాన్ని తిన్న శాస్త్రం, చిత్ శాస్త్రం కాదు, చిత్ శాస్త్రం అంటే వేదాంత శాస్త్రం, చిత్త శాస్త్రం అంటే అంచేతనే చిత్తానికి సంబంధించి ఏదైనా మనం కొంత విమర్శ చేసుకో, విమర్శ అంటే అనాలిసిస్ చేసుకోవాలనుకుంటుంది, క్రిటికల్ అనాలిసిస్ విమర్శగా, విమర్శ అంటే ఎక్కడే కాదు క్రిటికల్ అనాలిసిస్. సాహిత్య విమర్శ అంటే సాహిత్యాన్ని పెట్టడం ఉంటుందా, ద క్రిటికల్ అనాలిసిస్ ఆఫ్ లిటరేచర్ సాహిత్య విమర్శ. ఇంగ్లీష్లో క్రిటిక్ అని అంటారు, సిఆర్ఐటిఐ క్యూఈ క్రిటిక్ అని అంటారు, అంటే సూక్ష్మంగా పరిశీలించుతారు. ఎనివే చిత్తానికి సంబంధించి పతంజలి మహర్షి హిస్ కంట్రిబ్యూషన్ ది క్రిటిక్ ఆఫ్ మైండ్ ఈ సుప్రీం యోగ దర్శనం. ఎందుకంటే ఆయన శాస్త్రమే చిత్తం, ఆయన ప్రారంభమే అథ యోగాను శాస్త్రము, యోగాన్ని మీకు బోధిస్తాము, యోగశ్చిత్త వృత్తి నిరోధ చిత్తంతో మొదలు పెడతాడు, చిత్తంతో మొదలు పెడతాడు. కనుక చిత్తాన్ని గురించి చెప్తూ ఆయన రెండో అధ్యాయం యోగ దర్శనంలో నాలుగు పాదాలు ఉన్నాయి. పాదాలు అన్నారంటే నాలుగే ఉంటాయి, ఐదు పాదాలు ఏడు పాదాలు ఉండవు, పాదము అంటే నాలుగే ఉంటాయి. పార్టీలు అని అర్థం, పార్టీస్ ఎన్ని ఉంటాయి, నాలుగు ఉంటాయండి, పార్టీస్ మూడు ఉండవు ఐదు ఉండవు. ఈ నాలుగు ఉంటుంది, నాలుగో రెండోది అంటారు దాన్ని సాధన పాదము అంటారు. మొదటిది సమాధి పాదం, రెండవది సాధన పాదం. ఈ సాధన పాదంలో ఆయన ఓ ధర్మాన్ని చెప్పాడు సూత్రం, ఆ ధర్మానికి భాష్యకారుడు శుక్లధర్మము అని పేరు పెట్టారు.
సూత్రకారుడు పేరు పెట్టడం ఒకే చిన్న సూత్రం చెప్తాడు. సూత్రం అంటే ఇంత చిన్నది ఉంటుంది, చిన్నదంటే రిలేటివ్లీ స్మాల్ ఉంటుంది. దాని మీద వివరణ మీకు భాష్యాన్ని తిరిగి చూసుకుంటే వస్తుంది. సో దానికి విజ్ఞాన భిక్షు అనే మహాత్ముడు, బౌద్ధ మహాత్ముడేమో అనుకుంటారు, భిక్షు అని పేరుంది. ఆయన దానికి వృత్తి రాసినాడు, భాష్యం అనే పేరు మీద ఏదో ఒప్పుకున్నాడు అది. దాంట్లో శుక్లధర్మం అని పేరు పెట్టాడు, అంటే సూత్రం. సూత్రం మోస్ట్లీ ఐ రిమెంబర్. ఎలాగంటే మన జీవితంలో మనం సోషల్ ఇంటరాక్షన్, సొసైటీతో ఇంటరాక్ట్ అవ్వాలి కదా. చాలామంది అనుకుంటారు వేదాంత టీచింగ్ ఇట్ ఈస్ ఎగెనెస్ట్ సోషల్ ఇంటరాక్షన్ అనుకుంటారు. తప్పు, ఇట్ ఈస్ నాట్ ఎగెనెస్ట్ సోషల్ ఇంటరాక్షన్, ఇట్ ఈస్ నాట్ ఎగెనెస్ట్ ఫ్యామిలీ లైఫ్. తప్పదు, సోషల్ ఇంటరాక్షన్ ఉంటుంది, కరెక్ట్గా ఉండాలి. సోషల్ ఇంటరాక్షన్ అంటే సరైతే మరి ఇంకా ఇంకెందుకని క్లబ్లో చెప్పాక కూర్చోడం, కరెక్ట్ కైండ్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్ కాదు. సొసైటీలో జీవిస్తూ ఉంటాము, సోషల్ ఇంటరాక్షన్ అంటే సమాజంలో వ్యక్తులతో మనము వ్యవహారం చేస్తూ ఉంటాం. సామాజిక వ్యవహారం అయితే ఉంటుంది, కుటుంబం వ్యవహారం ఉంటుంది, కుటుంబ సభ్యులతో మనం వ్యవహరిస్తాం. వ్యవహరించేప్పుడు మనకి నాలుగు పరిస్థితులు తారసిల్లుతాయి అని మహర్షి వాటిని లిస్ట్ అవుట్ చేశారు. ఏమిటది? పుణ్య పాప, పుణ్య సుఖ దుఃఖ పుణ్య పాప, నాలుగు పరిస్థితుల్ని ఆయన లిస్ట్ అవుట్ చేశారు. మీకు ఎదురు మీకు మీరు వ్యవహరించే వ్యక్తి కుటుంబం వాడవచ్చు, సోషల్ పర్సన్ అవ్వచ్చు, సమాజంలో వాడవచ్చు, వాడు సుఖంగా ఉన్నాడు, వాడికి ఏదో ఉద్యోగం వచ్చింది, పెళ్ళయింది, కొడుకు పుట్టాడు, ఇంతేగా సుఖంగా ఉండడం ఉంది, అంతేగా అయితే మెడల్ ఏదో ఇచ్చాడు, బిరుదు ఏదో ఇచ్చాడు, లాటరీ తగిలింది, ఇలాంటివి లేకపోతే అమెరికాకి వీసా వచ్చింది, ఏదో ఒకటే సంథింగ్ అయితే సుఖంగా ఉన్నాడు. అటువంటి వాడు మీరు తగ్గుతాడు ఒక సిచ్యువేషన్. రెండవది దుఃఖిస్తూ ఉంటాడు, దుఃఖిస్తూ ఉంటాడు. సంసారంలో ఏవో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు, వాళ్ళకి ఏవో సమస్యలు ఉంటాయి, డబ్బు పోగేసుకుంటాడు, దాన్ని దాచుకోవటంలో సమస్య ఉంటుంది. డబ్బుకి రాజు తస్కరుడు అగ్ని ఇలాంటివి ఏవో డేంజర్స్ ఉంటాయి. డబ్బు పోగేసుకుంటే రాజు కూర్చోసుకుంటాడు, రాజు అంటే ట్యాక్స్, ట్యాక్స్ కలెక్టర్, వాడు కన్ను వేస్తాడు మీ డబ్బుని. నేను పోనీ పాపం కష్టం సంపాదించుకున్నాడు అని ఊరుకుంటానా? ఏదో వాడు డబ్బు సంపాదించుకున్నాడు, మీ సొమ్ము పోయాలి ఊరుకో. రాజు తాకీది ఇస్తాడు, నువ్వు ఇంత డబ్బు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు. తస్కరుడు ఉంటాడు చోరు, వాడు కన్ను వేస్తాడు, అలాగే ఇంకెవాడు కన్ను వేస్తాడు. అగ్ని, అగ్ని అంటే అగ్ని అంటే మీరు ఎక్కడో దాచుకుంటే అది పాడైపోతుంది. ఎనీవే ఏమో కష్టంగా ఉంటాడు, డబ్బు పోయింది మనం, లేకపోతే వాళ్ళు ఇష్టపడే వ్యక్తులు పోయే జనం ఎలా ఉన్నారంటే మాకు చెందిన వాళ్ళు ఎవరు చచ్చిపోకూడదు అన్నట్టుగా ఉంటారు. అలా అలా ఆర్టికులేట్ చేయరు, బట్ యాస్డో ఆ మూడ్లో ఉంటారు. మా ఇంట్లో మా బంధువులు ఎవరు పోకూడదు, మిగతా వాళ్ళు పోతూ మనకు వస్తూ మా ఇంట్లో పోతూనే ఉంటారు, కానీ మా వాళ్ళు మాత్రం పోకూ. మా వాళ్ళు పోతే మాత్రం అయ్యో అమ్మో అయ్యో అని గెంతులు వేసేసి ముందుకు కొట్టేస్తున్నాం, ఏడిచేస్తూ ఉంటారు. అందులో టీవీ ఉందని టీవీ కెమెరా కనపడితే మరింత గట్టిగా ఏడుస్తుంది, ఏడవాలి కాబో అని ఏడుస్తుంది, ఏడవకపోతే బాగుండదని ఏడుస్తుంది. అదొక సోషల్ కష్టం కాబట్టి ఏడ్చేస్తూ ఉంటాం. ఎందుకు ఏడుస్తున్నాం? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ క్రైమ్? ఏడిస్తే ఏమిటి లాభం? ఇవన్నీ ఆలోచించి తీరేవాడి తీరిక ఎవరికి ఏడుస్తూ దుఃఖం. ఏమంటే సంసారిని మీరు కదిలిస్తే ఏమవుతుంది? వీణని తీగని వీటితే ఏమొస్తుంది? రాగం వస్తుంది. సంసారిని వీటితే ఏమొస్తుంది? దుఃఖం. కాబట్టి దుఃఖము మనం చూసినప్పుడు, ఎదుటివాడి దుఃఖాన్ని మనం చూసినప్పుడు అది రెండవ పరిస్థితి. మూడు పుణ్యము, వాడు ఏదో మంచి పని చేస్తున్నాడు, పుణ్యం ఏదో మంచి పని చేస్తున్నాడు. పుణ్యం అనేక రకాలు ఉంటుంది, దేవాలయానికి వెళ్తున్నాడు పుణ్యం, ఏదో యజ్ఞం చేస్తున్నాడు పూజ చేసుకుంటున్నాడు పుణ్యము, వ్రతం చేసుకుంటున్నాడు పుణ్యము, తీర్థయాత్ర చేస్తున్నాడు పుణ్యము, లేదా సమాజ సేవ చేసుకున్నాడు, సమాజంలో ఉండే జనులకు సేవ చేస్తున్నాడు పుణ్యము. ఇటువంటి పుణ్య కార్యాన్ని ఒకటి చూస్తూ ఉంటాడు. అది మూడు. నాలుగు పాపము,
వాడు తప్పు పని చేస్తున్నాడు, ధర్మ విరోధిగా ధర్మద్రోహం చేస్తున్నాడు, ధర్మానికి అన్యాయం చేస్తున్నాడు. ఈ నాలుగు రకాల వ్యక్తులు మనకు తారసిందే. ప్రతి సమాజంలో నాలుగు రకాలు కలియుగంలో ఉంటారు, కృతయుగంలో ఉంటారు, అన్ని యుగాలలో అన్ని ఊళ్ళలోనూ ఉంటారు. హైదరాబాద్లోనే ఉంటారు, ఢిల్లీలో ఉండలేమో మీరు అనుకుంటారు, న్యూయార్క్లో కూడా ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. ఇప్పుడు మన అప్రోచ్ ఎలా ఉంటుంది? సుఖ దుఃఖ పుణ్య పాపా. సుఖం చూస్తే మీరు మైత్రీ భావాన్ని కలిగి ఉన్నారు. మైత్రి అంటే బాగుందండి, చాలా సంతోషం, వాళ్ళు పాపం సుఖంగా ఉన్నారు, ఏదో పందిరి వేసుకుని పెళ్లి చేసుకుంటున్నారు, గాడ్ బ్లెస్ దెమ్ అనే మైత్రీ భావాన్ని మనం ప్రకటించాలి. ప్రకటించాలంటే ప్రకటించే సందర్భం అయితే ప్రకటిస్తాము, ఒక సందర్భం కాకపోతే ప్రకటించము, మన హృదయంలో పెట్టుకుంటాం మైత్రి. వాళ్ళు హాయిగా ఉన్నారు, చాలా సంతోషం అనుకో, అలా అనుకోగలగాలి. పైకి నటించడం కాదు. హలో సార్, కంగ్రాచులేషన్స్, ఇదంతా కూడా నటన, డిప్లొమసీ, అలా అనాలి కాబట్టి అన్న, సోషల్ కష్టం కాబట్టి అన్న, అలా కాదు. హృదయపూర్వకంగా పైకి మీరు కంగ్రాచులేషన్స్ అని అనుకోవచ్చు, కానీ మీ మనస్సులో చాలా సంతోషం. మన కుర్రాడు ఎక్సెప్ట్ చేసి రాలేదు, కానీ ఏమన్నా వాళ్ళ అబ్బాయి చాలా బాగుందండి, చాలా సంతోషం. మా కుర్రాడు ఇంకేదో చదువుకుంటాడు, కొద్ది ఇంకోసారి వెళ్తాడు, దీనిదే ఉంది. ఆ కుర్రాడు బాగా కష్టపడ్డాడు, బుద్ధిమంతుడు, అతనికి మంచి ర్యాంక్ వచ్చాడు, చాలా సంతోషం. వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయింది, చాలా బాగుందండి. మా అమ్మాయికి అయినప్పుడు అవుతుంది, ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి అయింది, చాలా సంతోషం. ఇది కూడా మైత్రి అంటే అర్థం ఏంటో తెలుసిన, అసూయ ఈర్ష్య ఉండద్దు, మైత్రియే ఉండాలి. ఎవళ్ళకి ఎక్కడ క్షేమం కలిగినా మైత్రియే ఉండాలి. మనం ఆత్మవిమర్శ చేసుకోవడం, ఆత్మవిమర్శ అంటే ఎలా ఉంటుంది, మనం ఇతరుల యొక్క సుఖాన్ని చూసి ఎలా రెస్పాండ్ చేసుకున్నాము అన్నది ఆత్మవిమర్శ. ఇక దుఃఖము, ఇది శుక్లధర్మము అని పేరు దీనికి. ఇప్పుడు నేను చెప్తున్నాను శుక్లధర్మము, శుక్ల అంటే వైట్ వైట్ ధర్మం, అంటే చాలా ఉత్తమోత్తమమైన ధర్మము అని అర్థం. దుఃఖము, ఎదుటివాడు దుఃఖపడుతున్నాడు అనుకోండి, అయ్యో పాపము అనాలి, బాగా అయింది వీడికి అనకు. బాగా ఇప్పుడు ఎక్కడో ఎక్కడో పాకిస్తాన్లో ఏదో అయింది అనుకోండి, ఆ బాగా అయింది అనకూడదు. ఎందుకు అలా అనాలి? అలా అన్నారంటే మీలో ఏదో కండిషనింగ్ అడ్డొస్తుంది. ఏమనాలి? అయ్యో పాపం. అలాగా స్పాంటేనియస్గా అయ్యో పాపం అంటున్నారా, బాగా అయిందే అంటున్నారా? వాట్ ఆర్ యూ సీయింగ్? దుఃఖాన్ని చూస్తే కరుణ, మైత్ర కరుణ ఏవచ్చ, దాలి జాలి దయ. ఈ టాపిక్ ఇంకా మాట్లాడతాను నేను, ప్రస్తుతానికి దీన్ని శుక్లధర్మాన్ని ఫినిష్ చేసి మెడిటేషన్ చేసుకుందామని అనుకున్నాం కదా. కాబట్టి ఎక్కడ ఎవరు కష్టపడినా అయ్యో పాపం అన్నారు. రావణాసురుడికి కాలు జారి పడితే చేయి విరిగిందిట అంటే అయ్యో పాపం, చేయి విరిగిందా పాపం అన్నారు. ఆ చేయి విరిగిందా, ఏ ఒక చేయి, ఒక్క చేయ విరిగిందా, కాలు కూడా విరిగిందా, విరిగితే బాగుండేది, బాగా అయింది పడితే. అంటే మన మనస్సుని మనం శుద్ధి చేసుకునే ఉపాయం తెలుసుకోవాలి, రెసిస్ట్ చేయకూడదు. మీరు ఏదో బేసిస్ మీద రెసిస్ట్ చేశారనుకోండి, దెన్ దట్ మీన్స్ యూఆర్ నాట్ ఓపెన్, దెర్ ఫార్ యూ కెనాట్ ల్యాండ్. ఎవడైనా కావచ్చు, ఎంతటి దుష్టుడైనా కావచ్చు, మన వాడి దౌష్టంతో మనకేమిటి సంబంధం? వాడు దుష్టుడు కదా అని మనం దుష్టుడు కావాలా? కనక్కర్లా. కాబట్టి వారు దుఃఖాన్ని మీరు చూసిన వెంటనే అయ్యో పాపం అనడము, అది అది తెలుసుకోవాలి. అది దానికి శుక్లధర్మము అనిపడు, సుఖ దుఃఖం. ఇంకా పుణ్య పాప, పుణ్యాన్ని చూసిన వెంటనే ముదిత సంతోషం, బాగుంది, చాలా సంతోషం. వాళ్ళు వ్రతం చేసుకుంటారు, చాలా సంతోషం. మన పిలవక్కర్లేదు, మన పిలిచేనా సంతోషపడాలా? మన పిలవక్కర్లేదు, వాళ్ళు వ్రతం చేసుకుంటారు, చాలా సంతోషం. ఈ బ్రహ్మచారి చక్కగా వేదాన్ని చదువుకుంటున్నాడు, చాలా సంతోషం.
ఆ బ్రహ్మచారి వ్యాకరణం ఎంత బాగుందో చాలా సంతోషం. వాళ్ళు సంస్కృతం చదువుకుంటున్నారు, చాలా సంతోషం. మేము కాశీ వెళ్ళి వచ్చాము, చాలా బాగుందండి, చాలా సంతోషం అని ముదిత. మంచి పని చేస్తుంటే ముదిత, మంచి పని విషయంలో కాంపిటీషన్, మనకంటే ఎక్కువ మంచి పని చేశాడే, మనం ఇచ్చిన దానం కంటే వాడు ఎక్కువ దానం ఇచ్చాడే, మన మనకు పేరు రాకుండా మన సెకండ్ ప్లేస్లో పడిపోయిందే అనే కాంపిటీషన్, స్పర్ధ, అసూయ అనేవి ఉండకూడదు. ఎప్పుడు కూడా మనకంటే ఎక్కువ దానం చేస్తే ఎంత బాగుందో, చాలా బాగుంది అని సంతోషపడతారు. ఇది పుణ్యానికి రియాక్షన్, రెస్పాన్స్. రియాక్షన్ కాదు, రెస్పాన్స్. ఏమిటి అంటే ముదిత పాప. ఇక్కడ ఉంది కిటుకు. యు షుడ్ హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్. ఐఎమ్ నాట్ షూర్ హౌ ఫార్ యూ కెన్ బి ఓపెన్. స్వయం హెచ్చరిక, మీరు ఓపెన్ మైండ్ ఉండాలి. ఎదుటివాడు పాపాన్ని చేస్తున్నాడు అంటే ధర్మం, పాపం అంటే మిమ్మల్ని ఏదో చేస్తున్నాడు అని కాదు, వాడు తప్పు పని చేస్తున్నాడు, ధర్మానికి విరోధి అవుతున్నాడు, ధర్మ విరోధి అవుతున్నాడు, తప్పు పని చేస్తున్నాడు. అది మీ కంటపడుతుంది, కంటపడుతుందంటే మీకు తెలుస్తుంది, మీరు చూస్తారో వింటారో వాటి వల్ల మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, రెస్పాన్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఏమిటి రెస్పాన్స్ అంటే ఉపేక్ష. యు ఇగ్నోర్ ఇట్. షుడ్ వి కండెమ్? నాట్ నెసెసరీ. మేము ఈ కండెమ్ మే నాట్. డోంట్ కండెమ్, అనవసరం. ఉపేక్ష చేయండి. నా దీని మీద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. మే నాట్ పీపుల్ వెంటనే దాన్ని స్వీకరించడానికి సమ్మతం కాకపోవచ్చు, ఐ నో, బట్ స్టిల్ ఐ ఇన్సిస్ట్. మహర్షి ఆయన త్రికాలవేత్త, ఉపజ్ఞాని, ఆయన చెప్పింది ట్రూ. శంకర భగవత్పాదులు అదే చెప్పారు, మేము చూడము. బుద్ధుడు అదే చెప్పాడు, క్రీస్తు మహాశివుడు అదే చెప్పాడు, అందరూ అదే చెప్పారు, మహాత్ములు అందరూ అదే చెప్పారు, భగవాన్ మహర్షి అదే చెప్పాడు, శ్రీరామకృష్ణ గురుదేవుడు అదే చెప్పాడు. కాబట్టి ఉపేక్ష చేయగలుగుతారు. ఇలా కనుక చేసినట్లయితే దానికి శుక్ల ధర్మం ఉంటుంది. ఏమవుతుంది శుక్ల ధర్మం యొక్క ప్రయోజనం ఏమిటి? సూత్రం ఎలా ఉందంటే సుఖ దుఃఖ పుణ్య పాపాల మైత్రీ కరుణా ముదిత ఉపేక్షాణ ఉంది, చిత్త ప్రసాదనం అని సూత్రం అంటారు. మనస్సుకి ప్రసాదం, ప్రసాదం మళ్ళీ ప్రసాదం దగ్గర నుంచి, ప్రసాదం అంటే మళ్ళీ లడ్డూ వడా కాదు, ప్రసాదం ఉంటే కోయక్షు మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మనస్సు ప్రసన్నంగా ఉంటే మనకేం ఒరిగిందండి, మనకేమిటి లాభం? అయ్యో ప్రసాదే సర్వ దుఃఖానం హానిశ్యోగ్యే ప్రసన్న చేతసోహ్యాశు బుద్ధి పద్యవతిష్టతే. రెండో అధ్యాయంలో ఉంటాడు శ్రీకృష్ణుడు. ప్రసన్న మనస్సు ప్రసన్నతని కనుక పొందగలిగినట్లయితే సంసార దుఃఖములు అన్నీ కూడా ప్రాపంచలైపోతాయి, వాడు జీవన్ముక్తులైపోతాడు, ప్రసాదము అంతటి విలువ గల. ఇప్పుడు ఇది శుక్లధర్మం. ఇప్పుడు మనము లవింగ్ కైండ్నెస్ మెడిటేషన్ అంటే ప్రేమ కరుణ వాటి యొక్క ధ్యానము. ఈ ధ్యానంలో గైడెడ్ మెడిటేషన్ అని అంటారు. అంటే మీరు చేయాల్సిందల్లా గైడెన్స్ వస్తూ ఉంటుంది మీకు మైక్ ద్వారా, ఆ గైడెన్స్ని మీరు తీసుకుని ఆ వచ్చే వాక్యానికి తగ్గట్టుగా మీరు ఉండడమే. అంటే కూర్చోవడం నిలబడమని హెడ్ మాస్టర్ చెప్తానేమో మీరు ఏమన్నా తగ్గట్టుకోవద్దు. గైడెడ్ మెడిటేషన్, యు ఫాలో ది గైడెన్స్. ముందు నిటారుగా కూర్చోవడం, నడుము వచ్చి కూర్చుంటే అది నేర్చుకునే పద్ధతి కాదు. అవునా పాఠంలో నడుము వచ్చి కూర్చున్నప్పటికీ కూర్చుంటే ధ్యానం చేసేప్పుడు మాత్రం నిటారుగా ఉండాలి. కాళ్ళు రెండు పూర్తిగా రికార్డు నేలపై అంచాలి, అంచుకుని కూర్చోవాలి. చూడండి మీరు సొంతంగా ఉంటుందనుకుంటే, కానీ నడుము మాత్రం నిటారుగా ఉండడం కంపల్సరీ. తర్వాత చేతులు ఒళ్ళో పెట్టుకుని కూర్చోవాలి, అరి చేతులు పైకి ఉండాలి, కుడి చేయి ఎడమ చేతిలో ఉండాలి. బొటలు రెండు ఒకదాని ఒకటి టచ్ చేయటువంటి బాగుంటుంది, దాన్ని ఆ చేతులు అలా పెట్టుకోవడానికి మహాముద్ర అని అంటారు.
మీరు ఎప్పుడైనా స్వామి వివేకానంద ఫోటో చూసుకుంటే, ధ్యానమంత్ర ఫోటో, ఆయన అలాగే కూర్చుని ఉంటాడు. వేదములపై చిరునవ్వు ఉండాలి. ఈ చిరునవ్వు దీనికి కారణమేమీ లేదు, ఇది బయట ఉండే పరిస్థితులను బట్టి పుట్టిన చిరునవ్వు కాదు. ఇది హృదయంలో ఉండే ప్రేమ ప్రసన్నతల కారణంగా ముఖముపై వెలసే చిరునవ్వు. ఎన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇన్నర్ జాయ్. కళ్ళు మూసుకుని ఉండాలి. కళ్ళు మూసుకోవడం అంటే గట్టిగా నొక్కిపెట్టి మూసుకోవడం కాదు, అలాగే పూర్తిగా తెరిచి ఉంచడం కాదు, పార్షల్గా అంటే లైట్గా తేలికగా మూసి ఉంచాలి. అది కూడా అంత తేలిక కాదు, అభ్యాసం చేస్తే కాదు, అది వెంటనే రాకపోవచ్చు. దాని గురించి మీరు చింత చేయకూడదు, అయ్యో కళ్ళు సరిగ్గా ఉన్నాయా లేదు అనే బెంగా అనవసరం. మీరు చేతమైనట్టుగా మీరు చేయండి, అదే సర్వం. ఎటు వచ్చి కనురెప్పలు నొక్కి పెట్టరాదు లైట్గా. ఎప్పుడు కూడా మన సిస్టంలో ఎంతో కొంత స్ట్రెస్ ఉంది. ఆ స్ట్రెస్ ఎప్పుడు దేహంలో కొన్ని చోట్ల అది క్రిస్టలైజ్ అవుతుంది, అంటే కాన్సన్ట్రేట్ అవుతుంది. ఉదాహరణకి భుజములు, భుజ స్కంధములు బిగుసుకుని ఉంటాయి స్ట్రెస్ కారణంగా. కాబట్టి మీరు ఏం చేయాలంటే నడుమును నిటారుగా ఉంచుతుంటే నడుమును రిలాక్స్ చేయకూడదు, భుజ స్కంధములను మటుకు రిలాక్స్ చేయాలి. రిలాక్స్ ద షోల్డర్స్, షోల్డర్స్ లూజ్గా ఉండాలి. షోల్డర్స్ అలా బిగిసి ఉండకూడదు, లూజ్గా ఉండాలి. మనస్సు పెట్టి చేయాల్సి ఉంటుంది. తర్వాత స్టమక్, ఉదరం, ఉదరం యొక్క మసిల్స్ బిగుసు ఉంటాయి. చూడండి, బిగుసు ఉంటాయి, వాటిని లూజ్గా రిలాక్స్డ్గా పెట్టుకోవాలి. టేక్ యువర్ టైం, అది కొంత టైం పడుతుంది. ఎందుకంటే టెన్స్గా ఉండడానికి సిస్టమ్ అలవాటు కూడా ఉంటుంది. సంసారం ఉంటే అలాగే ఉంటుంది. కాబట్టి స్టమక్ మసిల్స్ రిలాక్స్డ్గా ఉండాలి. ఫేస్ చూడండి, ముఖం, ముఖంలో ఉండే కండరాలు అవి కూడా బిగుసుకుని ఉన్నాయా? ఒకసారి చూసుకోండి, చిరునవ్వు పరిశీలించండి, ఫేస్ అంతా కూడా చక్కగా రిలాక్స్ అవుతుంది. కన్నులు కూడా చూడండి, లైట్గా ఉన్నాయా? ఉండే ఉంటాయి. కన్నులు ఎప్పుడైతే అలా లైట్గా క్లోజ్ చేసి ఉంటాయో వాటిని కూడా మీరు చక్కగా రిలాక్స్ చేయవచ్చు. అలాగే స్కల్, తల, లోపల మెదడు, మస్తిష్కం, వాటిని కూడా మీరు రిలాక్స్ చేయగలరు. హౌ అని అడగద్దు, ఎలాగా అని అడగద్దు, జస్ట్ రిలాక్స్. అలాగా రిలాక్స్ అని మీరు సలహా ఇస్తే రిలాక్స్ అయిపోయింది. ఇదో ఇప్పుడు మేము ఉన్నాము, ప్రపంచం గురించి ఆలోచించడం మానేసేసారు, ప్రపంచాన్ని పక్కన పెట్టేశారు. ప్రపంచం అలా ఉంటుంది, దాన్ని నేను తలపోసినప్పుడు వింటుంది. నేను తలపోయకపోతే అది అలా ఉంటుంది తప్ప దాని యొక్క ప్రభావం నా మీద ఏమీ ఉండలేదు. అంత సింపుల్. నేను ఇంటికి ఎత్తుకుంటే ఉంది, నేను ఎత్తుకోవడం మానేస్తే నేనే లేదు. ప్రపంచం, నేనే ఉన్నాను, నేను ఉన్నాను. ఇప్పుడు నేను నాకు నేను తలుచుకుంటున్నాను. ఏమనంటే ద్వేషం అనేది హృదయంలో ఉన్నట్లయితే, పాత్రలో యాసిడ్ ఉన్నట్లయితే, ఈ ద్వేషము ఈ హృదయాన్ని నాశనం చేసి పెడుతుంది. కాబట్టి నేను ద్వేషాన్ని దూరం చేయాలి అని అనుకుంటున్నాను అని ప్రసన్నంగానే అనుకోవాలి. కోపంగా బిగుసుకుపోయి అనుకోవడం కాదు. నేను ప్రయత్నపూర్వకంగా ద్వేషాన్ని దూరం చేసుకుంటాను. నేను శాంతంగా
సంతోషంగా ఉండాలి, ఉంటాను. నేను శాంతంగా సంతోషంగా ఉంటాను, ఉండాలి. నా కుటుంబ సభ్యులు, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, ప్రతిరోజు కలిసి ఉండే గృహంలోని కుటుంబ సభ్యులు అందరూ, మళ్ళీ దాంట్లో ఎక్సెప్షన్స్ లేకుండా వాళ్ళందరూ కూడా సుఖంగా శాంతంగా ఉంటారు. సుఖంగా ఉంటే సరిపడదు, సుఖము శాంతి రెండు కలిసి ఉంటారు. వాళ్ళు కూడా సుఖంగా శాంతంగా ఉన్నారు. మరి వాళ్ళు నాలుగు నుంచి అలా అనుకుంటున్నారా అనే మాట ఉంటుంది. వాళ్ళు అనుకున్నారు మాట, నేను వారికి సుఖాన్ని శాంతిని కోరుతున్నాను. ఈశ్వరుని కృపచే కుటుంబ సభ్యులు సుఖంగా శాంతంగా ఉన్నారు. దూరపు బంధువులు, బంధువర్గం, ఫ్యామిలీ కాదు, నియర్ అండ్ డియర్ కావాల్సిన బంధువులు, మా వాళ్ళందరూ వాళ్ళలో మంచి ఉంటారు, చెడు ఉంటారు, నన్ను ఇష్టపడే వాళ్ళు ఉంటారు, ఇష్టపడని వాళ్ళు ఉంటారు, అందరూ మళ్ళీ ఎక్సెప్షన్స్ లేకుండా వాళ్ళందరూ సుఖంగా శాంతంగా ఉన్నారు. ఫ్రెండ్స్ సర్కిల్ అంటే ఆఫీసులో కానీ సమాజంలో కానీ మనకు తెలుసున్న వాళ్ళు, సోషల్ సర్కిల్స్లో మనకు తెలుసున్న వాళ్ళు అందరూ, మళ్ళీ వాళ్ళలో దుష్టులు మంచి వాళ్ళు ఈ తేడాలు ఏమి పెట్టుకుంటుంది, వాళ్ళ మంచి చెడ్డంతో సంబంధం లేకుండా, వాళ్ళు నాకు ఏం చేశారు లేక చేయలేదు అనే దాంతో సంబంధం లేకుండా వాళ్ళందరూ సుఖంగా శాంతంగా ఉండాలి అని నేను ప్రార్థిస్తున్నాను, ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను. సమాజంలోని జనులు, మనుషులు, మనకు తెలిసిన వాళ్ళే కాదు, ఎక్కువ ముఖం తెలియని వాళ్ళు, ఈ జనులందరూ కూడా వాళ్ళ కుల విధంగా కావచ్చు, వాళ్ళ వర్గ విధంగా కావచ్చు, వాళ్ళ పొలిటికల్ లీనింగ్స్ ఏదైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా కావచ్చు, ఏ మతం వాళ్ళైనా కావచ్చు, అందరూ మన విశాల సమాజంలో ఉండే జనులందరూ వితౌట్ ఎక్సెప్షన్ సుఖంగా శాంతంగా ఉండాలి అని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆకాశంలో ఎదిగే పక్షులను భావన చేయాలి. అలా విశాలమైన ఆకాశంలో పక్షులు ఎంతో సంతోషంగా ఎదుర్కొంటూ ఉంటాయి. ఈ పక్షులన్నీ సుఖంగా శాంతంగా ఉండాలి. ఈశ్వరుని కృప వల్ల అవన్నీ సుఖంగా ఉండాలి. నేలపై సంచరించే పశువులను భావన చేయాలి. అన్ని రకాల పశువులు, ఇంకా మళ్ళీ ఈ పశువులే ఆ పశువులు కాదు అని తేడా ఏమి లేదు. సకల ప్రాణులు, సకల పశువులు పర్టికులర్గా వాటిని భావన చేసి నేను ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను, హే ఈశ్వర, ఈ సకల పశువులను కూడా సుఖంగా శాంతంగా ఉండేట్లా అనుగ్రహించు. ఇప్పుడు నాకు శత్రువు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, గురువు కావచ్చు, స్త్రీ కావచ్చు, నాకు అపకారం చేసిన వ్యక్తి, నన్ను హింస పెట్టిన వ్యక్తి, నన్ను ద్వేషించాడు, ఆ వ్యక్తిపై నాకు ద్వేషం ఉంది, ఆ వ్యక్తి పేరు స్మరించాలి. ఆ పేరుతో సహా ఆ వ్యక్తి మనస్సులోకి వస్తాడు. నేను ద్వేషించే మనిషి ఒక, ఇంకొకరు కొండవాళ్ళు ముందు ఉంటాడు, ఇంకొకళ్ళు కూడా కలపండి పేరుతో సహా, అలా నా పేరు ఆ మనిషి. నిజానికి ఈ శత్రువులను ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో
మనస్సు అంతా ఇప్పటికే కలిచి వేసినట్లు అయిపోతుంది. అయినా మనం అవనివ్వండి, మనస్సు కలిచినట్లయినా కూడా అవనివ్వండి. యూ ఇన్వైట్ యువర్ ఎనిమీ ఇంటూ యువర్ మైండ్. ఈ ఇద్దరు శక్తులు సరిపడుతుంది తప్పనిసరి అంటే మూడో శత్రువులు కూడా మీరు పెట్టుకోవచ్చు. వీళ్ళని ద్వేషించడానికి తగినంత కారణం ఉండదు. వీరు దుష్టులు, అపకారం చేసిన వాళ్ళు. మిస్టర్ సోన్సో, మిస్టర్ సోన్సో, మిస్టర్ సోన్సో పేరుతో సహా నేను ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను. ట్రై చేస్తాను, హృదయపూర్వకంగా ప్రార్థించడానికి ప్రయత్నిస్తాను. ఏమని వీళ్ళకు మొదటి వాడు పేరు చెప్పాలి ఆయనకి, ఆయనకి లేక ఆమెకు. రెండవ వాళ్ళు వ్యక్తి పేరు, మూడవ వ్యక్తి పేరు చెప్పి స్పెసిఫిక్గా వీళ్ళ ముగ్గురికి ఆ ఈశ్వరుడు పూర్ణమైన సుఖమును శాంతిని కలిగించుకాక నేను ప్రార్థిస్తున్నాను. ట్రై, యూ ట్రై. ఈశ్వరుడు వీళ్ళకు సుఖమును శాంతిని కలిగించుకాక. ఫైనల్గా నేను నన్ను సుఖముగా శాంతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను, ఈశ్వరుని ప్రార్థిస్తున్నాను. శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. రిలాక్స్ అయ్యి కూర్చొని ఆ తర్వాత కొద్దిసేపు అయ్యాక మనలాగా కన్నీళ్ళు తెలు. ఓం త్ర్యంబకయజామహే సుగంధం పుష్టివర్ధనం ంబకయ్యజామహే సుగంధిం పుష్టివర్ధనం.